ఆలయం కరుణాలయం నమామి భగవత్ పాదశంకరం లోకశంకరం సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మా తథాప్నోతి నిబోధమే. సమాసేనైవ కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య యా పరా. ఈ శ్లోకంలో కొన్ని ప్రధానమైన ప్రశ్నలు లేక ఆశంకలకు సమాధానము వస్తుంది. ఇప్పుడు ఆత్మజ్ఞానమును పొందిన జ్ఞాని మహాత్ముడు ఎవడైతే ఉంటాడో వాడి చేతన ఆ కాన్షియస్నెస్ ఎలా ఉంటుంది, ఏకింగ్ కాన్షియస్నెస్ అని ఒక ప్రశ్న ఉంటుంది. మహాత్ములు ఎలా ఉంటారు, వాళ్ళ ఆలోచన శైలి ఎలా ఉంటుంది, వాళ్ళు కుక్కను చూస్తే కుక్క అనుకుంటారా మరేదైనా అనుకుంటారా, లేకపోతే కుక్కను చూసి మరేదైనా అనుకుంటారా, ఘటాన్ని చూసి ఘటం అనుకుంటారా, లేకపోతే ఇంకేదైనా అనుకుంటారా, అసలు ఏమిటి ఎలా ఆలోచిస్తారు వాళ్ళు అని ఒక శంక కలుగుతూ ఉంటుంది. తర్వాత అదే ప్రశ్నని భాష మార్చి ఇంకోలా కూడా చెప్పవచ్చు. మహాత్ములు బ్రహ్మనిష్ఠులుగా ఉంటారు, అంటే బ్రహ్మయందు నిలిచి ఉంటారు అంటే ఏమిటి, అంటే ఆత్మనిష్ఠులు అంటే అర్థం ఏంటి, అంటే ఆత్మయందు నిలిచి ఉండుట అదేమిటి, ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయి కదా మరి. ఈ ప్రశ్నలన్నిటికీ కొంత సమాధానం ఈ శ్లోకంలో భాష్యకారులు మన ముందు పెట్టబోతున్నారు. దీంట్లో ఈ పరిస్థితి అసలు ప్రశ్నలే కొంచెం సింపుల్గా ఉన్నాయి, చాలా సింపుల్గా ఉంటాయి. విషయం చాలా సింపుల్గా ఉంటుంది, సత్యము చాలా సింపుల్గా ఉంటుంది. ట్రూత్ ఈజ్ వెరీ సింపుల్. ఎంత సింపుల్ అంటే మీరు ఏదైతే అయి ఉన్నారో అదే బ్రహ్మ, అదే సత్యము. ఇట్ ఈజ్ ఓవర్, అయిపోయింది సత్యం. అదేంటంటే మేమేమై ఉన్నామో అది మీరు తెలుసుకోండి. మీరు ఏదైతే ఉన్నారో, మీరు ఏదైతే అయి ఉన్నారో అది మీరు తెలుసుకుంటే సరిపడుతుంది. అదే సత్యము, అదే బ్రహ్మ, అదే దేవుడు, అంతేనా అంతే. అయితే ఈ సత్యము మనిషి తనను తాను తెలుసుకుంటా అదంత కఠినమైన విషయం కూడా ఏమి కాదు. ఎందుకంటే తాను తెలుసుకోవలసిన తాను తానే అయి ఉన్నాడు, తాను తెలుసుకోవలసిన తాను తనకు దూరంగా లేనే లేదు. తను ఏదై ఉన్నాడో అంటే సర్వకాలముల యందు, భూత వర్తమాన భవిష్యత్ కాలముల యందు అన్నిటి యందు తాను ఏదై ఉన్నాడో అదే తాను, తనను తాను తెలుసుకుంటాయే. తర్వాత తనని తాను తెలుసుకున్నకు మరి ఏమీ ప్రమాణము లేక సాధనము అక్కర్లేదు. మీకంటే ఇతరమైన దానిని తెలుసుకున్నటకు సాధనం కావాలి, లేక ఘటన తెలుసుకోవాలనుకోండి కన్ను కావాలి, సౌండ్ తెలుసుకోవాలనుకోండి చెవి కావాలి, గంధం తెలుసుకోవాలంటే ముక్కు కావాలి, పర్వతో వన్మాన్ ధూమాత్ మొదలైనటువంటి విషయములను ఆలోచించి తెలుసుకోవాలంటే బుద్ధి కావాలి, తనను తెలుసుకోవాలంటే ఏం కావాలి, ఏమీ అక్కర్లేదు. ఇప్పుడు చెప్పిన ఈ సాధనములలో ఏది అవసరం, ఏది అవసరం కాదు. అంటే ఏమీ అక్కర్లేకుండానే తనని తానే తనతో తాను తానుగా తెలుసుకొని తాను తానుగా అయి ఉండుట. అంటే ఏమవుతుంది, ఏమవడానికి ఏమీ అవ్వదు. నువ్వు ఏదైతే ఉంటావో అదే అయి ఉంటావు, కొత్తగా లాభం ఏమీ ఉండదు. మరి ప్రయోజనం ఏమిటంటే దుఃఖము భయము లేకుండా పోతాయి, జన్మ మృత్యువు కూడా ఉండవు, సంసారం అనేది లేకుండా పోతుంది. ఇంతేనా ఇంతే, మరైతే ఇంతలా ఎందుకుంది, మరి అదే ఇదే సమస్య. తర్వాత ఆ దేవుడు అనేదాన్ని చాలా మిస్టీరియస్గా తయారు చేసి పెట్టడం, అంటే దేవుడు అంటే రహస్యము, మనకు తెలియనిది, ఏదో దాగి ఉన్నది అన్నట్టుగా తయారు చేసి పెట్టడం. ఆ వాతావరణం బాగా మన జనుల హృదయాలలో ఫిక్స్ అయిపోయింది.
దేవుడు అంటే ఎక్కడో ఉంటాడు, అక్కడికి ఎవరు వెళ్తారు ఎవరో వెళ్తారు, అందరూ వెళ్ళరు. నేను కూడా వెళ్ళకపోవచ్చు, మా గురువు గారు వెళ్తే వెళ్ళొచ్చు తప్ప నేను వెళ్ళను. నాకు యోగ్యత లేదు, నేను అయోగ్యుణ్ణి అభాగ్యుణ్ణి పాపిని. తర్వాత దేవుడు ఎక్కడ ఉంటాడో కూడా తెలుసుకోవడం కూడా మనకి తెలియదు, మనం దానికి కూడా పనికిరాము అని ఈ విధంగా జనులు అజ్ఞానంలో ఉండడమే ఒక క్వాలిఫికేషన్ అన్నట్టుగా మాట్లాడతారు. పాపి అయి ఉండుంటే ఇంకో క్వాలిఫికేషన్, పాపోహం పాపకర్మాహం అది ఇంకో క్వాలిఫికేషన్. స్వామికి మాకేమీ తెలియదండి, మేము అజ్ఞానం ఉండి అని అది ఇంకో క్వాలిఫికేషన్. ఇది క్వాలిఫికేషన్స్. సో ఈ విధంగా ఎందుకు ఇలా ఉన్నారు అంటే అలా కండిషన్ అయి ఉన్నారు. వాళ్ళకి అలా చెప్పి పెట్టారు, నువ్వు పాపివి అని చెప్పి పెట్టారు. చిన్నప్పటి నుంచి నువ్వు పాపివి. ఉల్లిపాయ పకోడీలు తిన్నావా? తినలేదు, తినాలని అనుకున్నా పాపివి, తినాలని అనుకుంటే పాపివి. అందులో గణపతి నవరాత్రుల్లో ఉల్లిపాయ పకోడీలు తినాలని అనుకున్నాను, పాపివి. భోజనం చేస్తూ తుమ్ము వచ్చిందా? వచ్చింది, పాపివి అని. ఈ విధంగా అపవిత్రుడను పాపివి అని చెప్పి పెట్టాడు. అది బాగా బుద్ధికి వెళ్ళింది. తర్వాత వశిష్ఠుడు, వామదేవుడు, శంకరాచార్యులు వాళ్ళు జ్ఞానులు తప్ప మనందరం అజ్ఞానులము. గొప్పగా చెప్పుకుంటారు, స్టేజ్ మీదకి వచ్చి మైక్ దగ్గరికి వచ్చి మనం అందరం అజ్ఞానులు అండి అని గొప్పగా ఏదో క్వాలిఫికేషన్ అన్నట్టుగా చెప్తాం. సో ఇలా ఎదుర్కొన్నారు, అది ఒక ప్రశ్న గమనించదండి. తర్వాత ఎప్పుడైతే ఈ వాతావరణంలో జనం పడిపోయారో దీన్నే ప్రచారంలో కూడా పెట్టేసుకున్నారు, దీని చుట్టూ మతాన్ని అల్లేసుకున్నారు. ఎవరి పురాణాలు వాళ్ళు తయారు చేసేసుకుని శివుడు పురాణం, శివుడి మీద ఒక పురాణం కొంతమంది పెట్టుకున్నారు, విష్ణువు మీద ఇంకో కొంతమంది పెట్టుకున్నారు, వీళ్ళలో వెళ్ళకుండా వైరములు, ఈ రకంగా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు పెట్టేసుకున్నారు. ఈ లోపల కవులు ఆశుపత్యాలు చెప్పేస్తూ అవధానాలు చేసేస్తూ ఈ సాహిత్యాన్ని అందరినీ కొట్టి కోసేస్తూ దీన్ని లోకంలో ప్రచారంలో పెట్టేసి అలాగే దాన్ని తయారు చేశారు. దాంతో మిస్టరీ మాంగరింగ్ అని అదొక సైకాలజీ. అంటే వాడి సైకాలజీ ఎలా ఉంటుందంటే వాడికి సరళంగా సత్యముగా తెలుస్తూ ఉండేదాని ఎందు శ్రద్ధ ఉండదు, అది తెలియకూడదు, దాగి ఉండాలి, రహస్యంగా ఉండాలి. అది ఎవరికో వశిష్ఠ వామదేవాదులకు మాత్రమే తెలుసునని చెప్పుకుంటూ మనం మురిసిపోతూ ఉండాలి. అంతే తప్ప మనం తెలుసుకునే వాళ్ళని కాదు అనే ధోరణిలో ఉండిపోవడం. తర్వాత దేవుడు అక్కడెక్కడో ఉన్నాడు అని దాని చుట్టూ మహిమలను అందుకోవడం. ఆ దేవుడి దగ్గర పెట్టిన దీపం గాలి వేసుకున్నా కూడా ఆరిపోదు అన్నాం. వింటే నవ్వాలో ఏడవాలో తెలియదు. గాలి వేస్తుంటే దీపం ఆరిపోదు అంటే ఏదో ఉంటుంది కదా, దానికి ఏదో సంబంధం ఉండాలి కదా. విమానం పైకి ఎగిరినా కిందకి పడిపోలేదంటే ఏదో ఉండకూడదు కదా. ధర్మశ్రీ సంవేదన పడతా గాలి వేసుకున్నా దీపం ఆరలేదు అంటే దానికి ఏదో రీజన్ ఉండకూడదు. దాంట్లో పారకం వస్తే మళ్ళీ వెనక్కి వచ్చిందంటే సమ్ రీజన్ వస్తుందే, సమ్ ఫిజికల్ లాస్ వస్తుందే. అలా చూసుకోకుండా దాని చుట్టూ రహస్యాలని భయాలని అవన్నీ అల్లేసుకుని అంధవిశ్వాసముల ఊబిలో దిగబడిపోయి ఉన్నది సమాజం. అంచేతను వాళ్ళు ఏమనుకుంటారంటే ఆత్మ అంటే అది ఏదో అనుకుంటారు, బ్రహ్మ అంటే అది ఏదో, చాలా రహస్యంగా చాలా ఊహకాముడని రీతిలో చాలా అద్భుతంగా ఉంటుంది అని అనుకుంటాం. కానీ సత్యము అదేమీ కాదు. సత్యము దేంట్లోనూ అద్భుతమేమీ లేదు. మీ స్వరూపం మీదే, మీరే అయి ఉంటే దాంట్లో అద్భుతమేమున్నది, ఆశ్చర్యమేమున్నది అంటే ఒక సెన్స్లో లేదు, ఇంకో సెన్స్లో ఉంది. అది మీకు దూరం ఎందుకైనది? అది మీకు దగ్గర కాదు, దూరము కాదు, అది మీరే. దగ్గర ఉందన్నా దూరంగా ఉందన్నా భేదం వచ్చేస్తుంది, ఇతరమై ఉంటుంది, ఇది మీరే అయి ఉన్నారు. సో ఇలాంటి అనేక జటిలమైన అంశములు ఈ ఆత్మనిష్ట అనే దాంట్లో ఉన్నాయి. ఇవన్నీ మనస్సులో పెట్టుకుని శంకరులు ఇక్కడ ఒక భాష్యాన్ని రచిస్తూ ఉన్నారు. ఈ భాష్యాన్ని మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈవేళ మొదలుపెట్టి ఇవాళ రేపు
మరి మీరు ఓపిక పట్టాల్సి ఉంటుంది. మీరు ఏదో పురాణ కాలక్షేపం ఉంటే ఇది నడవద్దు. ఓకే, ఫిజిక్స్ క్లాస్లో కూర్చున్నారు, మీకు ఫిజిక్స్ ఇంట్రెస్ట్ ఉంటే కూర్చోండి, లేకపోతే మరి ఏదైనా పని చూసుకోండి, మీ టైం వేస్ట్ చేసుకోండి. సో దట్ ఈజ్ హౌ థింగ్స్ ఆర్. సో మనం భాష్యం చూసుకోండి. కింతదుత్తరం యదర్థ అనువాద ఇది ఉచ్యతే. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధమే అనేది చెప్పబడబోయే బ్రహ్మనిష్టకు లేక జ్ఞాననిష్టకు ఉపోద్ఘాతంగా శంకరులు శ్రీకృష్ణుడు అంటున్నాడు మరి అని అన్నారు. అయితే దాని మీద ప్రశ్న ఏమిటంటే, ఆ చెప్పబడబోయే జ్ఞాననిష్ట ఏమిటది, అది ఎలా ఉంటుంది? దానికి మీరు ఉపోద్ఘాతంగా ఈ శ్లోకం చెప్పారు కదా, ఆ చెప్పబడబోయే జ్ఞాననిష్ట ఎలా ఉంటుందో మీకు కొంచెం వివరించవలసినది అని ప్రశ్న. సో యథా ఆప్నోతి తథా నిబోధ అని కదా శ్లోకం. ఏ ప్రకారముగా పొందుతున్నాడో ఆ ప్రకారముగా ఆ ప్రకారమును నేను చెప్తాను, నువ్వు తెలుసుకో అని అంటున్నాడు శ్రీకృష్ణుడు. అంటే అంతఃకరణ శుద్ధి, ఆత్మజ్ఞాన యోగ్యత రెండు ఒకటే. అంతఃకరణము పవిత్రముగా శుద్ధముగా, పవిత్రంగా అంటే మడి కట్టుకుని ఉండడం కాదండి. ఒక ఆయన నాకు ఫోన్ చేసి అన్నారు, స్వామీజీ గుడులను పెంచుకోవడం కాదండి గుణములను పెంచుకోవాలండి అన్నాడు పొద్దున్న నాకు ఫోన్ చేసి. నేను అనుకున్నాను ఎంత సుముహూర్తంలో నిద్ర లేచడం వేళ ఎంత చక్కటి మాట మాట్లాడినాడు ఈయన అని నేను అనుకున్నాను. నేను ఆచార్యుడునని గురువునని ఆయన అనుకుంటాను, కానీ ఇప్పుడు ఆచార్యుడు ఆయన అయ్యాడా నేనయ్యాను? ఆయనే అయ్యాడు. స్వామీజీ మీరు చెప్పినట్టుగా, మీరు చెప్పింది కరెక్ట్ అండి, మనం పెంచుకోవాల్సింది గుడులను కాదండి గుణములనండి అన్నాడు. ఎంత మాట వేసేవరా, నేను ఎప్పుడో ఎప్పుడో మాట వరుసకి గుణ సద్గుణ ప్రాప్తిరేవ ఈశ్వర ప్రాప్తి అన్నాను. ఈశ్వరుణ్ణి పొందుటారుగా, ఈశ్వరుడు వచ్చి నీ ఒళ్ళో కూర్చుంటాడు లేకపోతే నువ్వు వెళ్ళి ఈశ్వరుడు ఒళ్ళో కూర్చోవడం కాదురా బాబు. ఆ సద్గుణములను అలవరుచుకునుటయే ఈశ్వరుని పొందుట అని నేను అన్నాను. నా మాట నాకే అప్పచెప్పాడు. ఎంత బాగా అప్పచెప్పాడు చూడండి, ఎదురుకుండా ఉంటే కౌగులించుకుని ప్రశంసించి ఉండేవాడు. టెలిఫోన్ మీద అంత పని చేయడం కుదరదు కాబట్టి ఆగిపోయాడు. కాబట్టి ఆ ఆత్మనిష్టను పొందే ప్రకారం ఎట్టిదో నేను చెప్తాను అంటున్నాడు. ఆ ఆత్మనిష్టకు అంతఃకరణ శుద్ధి అవశ్యం. అంతఃకరణము పవిత్రముగా సద్గుణములకు అలవాలముగా ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలాగంటే, మొక్కలో నీళ్లు పోస్తే మొక్క మొదట్లో పాదులాగా చేసి నీళ్లు పోస్తే కొమ్మ చిగురిని పండు వస్తుంది. అలాగే అంతఃకరణ శుద్ధి అనే పాదు కనుక ఉన్నట్లయితే ఆత్మజ్ఞాన నిష్ట అనే పండును మనిషి పొందుతాడు. ఈ నీరు ఇక్కడ ఉండడం ఇదొక సిద్ధి, ఆ పండును పొందడం ఇంకో సిద్ధి, ఈ సిద్ధి ఆ సిద్ధికి దారితీస్తుంది అది అంటున్నారు. యథా ఏర ప్రకారేణ జ్ఞాననిష్టారూపేణ బ్రహ్మ పరమాత్మానం ఆప్నోతి. అసలు ఆ ప్రతిపాదనము అత్యంత విలక్షణమైన ప్రతిపాదన. అక్కడ శంకరులు ఏమంటున్నారంటే, బ్రహ్మను, బ్రహ్మ అంటే పరమాత్మ, పరమాత్మను పొందుచున్నాడు, పరమాత్మను పొందుతున్నాను. మీరు ఈ క్లాసులో కూర్చుంటే ఇలాంటి మాటలు మీరు వింటారు, కానీ మీరు బయటకు వెళ్ళి పెద్ద పెద్ద ఆచార్యులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, ధర్మాధిపతులు, చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు, లోక ప్రసిద్ధులు, వేలాది శిష్యులు గల వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమంటే పరమాత్మను ఎలా పొందుతారు అని అడగండి. మీరంతే ఈ మాట అడగండి, పరమాత్మానం ప్రాప్నోతి, పరమాత్మను ఎలా పొందుతారు అని అడగండి. వాళ్ళు చెప్పే సమాధానం ఎలా ఉంటుందంటే చాలా విచిత్రంగా ఉంటుంది. కొంతమంది ఏమంటారంటే, నువ్వు గొప్ప గొప్ప కర్మలను, యజ్ఞయాగాది క్రతువులను చేస్తే పొందుతావు అని చెప్తారు.
కొంతమంది తీర్థయాత్రలు చేస్తే పొందుతావు, హైదరాబాద్లో కూర్చుంటే ఏం పొందుతావు? ఏమో దివ్యక్షేత్రాలకి వెళ్తే అలాగే దివ్యక్షేత్రాలంటే వెళ్తుంటే పొందుతావు అని అని మా చిన్నప్పుడు ఒక పుస్తకం ఉండేది, బావిళ్ళ రామస్వామి శాస్త్రులు గారి పుస్తకం, భక్త చరితము అనే దానికి పుస్తకం ఉండేది, కాశీవెల్లి కథల్లాగా ఉండేవి, దాంట్లో భక్తుల కథలన్నీ ఉండేవి. ఆ భక్తుల కథలన్నీ చదివేస్తే, నేను చదివేశాను భక్తుల కథలు, ఆ కథలన్నీ చదివితే భక్తి అనగానేమి అని మీకు ఒక మోస్ట్ డిస్టార్టెడ్ వెర్షన్ ఆఫ్ భక్తి మీ బుద్ధిలో సెటిల్ అయిపోతుంది. భక్తి అంటే తిండి తినడం మానేసి వర్షం కురుస్తుంటే అడవిలో పడి తిరిగేస్తూ అలా ఉంటారు భక్తులను, లేకపోతే భక్తులుంటే తీర్థయాత్రలు చేసేస్తూ ఉంటారనో, లేకపోతే భక్తులుంటే మోకాళ్ళ మీద పర్వతాలు ఎక్కేస్తూ ఉంటారనో, లేకపోతే దేవాలయాల చుట్టూ దొర్లేస్తూ ఉంటారనో, ఏదేదేదేదేదో ఉంటుంది దాంట్లో. ఆ చరిత్ర ఒకదాని తర్వాత ఉంటుంది. జ్వరం వచ్చినా కూడా వెళ్ళి గంగా స్నానం చేసేసి జపం చేసేసేయడం, ఏదేదేదో ఉంటుంది ఆ కథల్లో, చెప్పశక్యంగా. కాబట్టి మీరు తీర్థయాత్రలు చేస్తే భక్తి మీరు పరమాత్మను పొందుతారు, కానీ ఇంట్లో కూర్చుంటే ఏం పొందుతారు అని ఒకడు అంటాడు. ఎవరికి తోచింది వాడు? మీరు ఆ కొండకి 50 సార్లు వెళ్ళొస్తే పరమాత్మను పొందుతారని ఇంకొకటి అంటాడు. ట్రావెల్ ఏజెంట్ టైప్ భక్తి, ట్రావెల్ ఏజెంట్ కైండ్ ఆఫ్ భక్తి. ఈ యజ్ఞం చేస్తే మీరు దేవుణ్ణి పొందుతారని వైదికులు ఇంకే వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు, ఇవేవో చెప్తారు. ఇక్కడ శంకర్లు ఏమంటున్నారంటే, పరమాత్మను పొందే పద్ధతి ఉంటుందా, సింపుల్ అది. అదేమిటంటే దానికి పేరు పెట్టారు జ్ఞాననిష్ట. జ్ఞాననిష్ట అని ఒకటి ఉంది, నిష్ట అంటే గట్టిగా పట్టు కూర్చోటం. ఇప్పుడు నేను ఈ కుర్చీలో ఎలా కూర్చున్నాను, అలా అలవోకగా అలా అలవోకగా మునికాళ్ళ మీద అలా కూర్చున్నానా, లేకపోతే సెటిల్ అయి కూర్చున్నానా? సెటిల్ అయి కూర్చున్నా కదా, దీని పేరే నిష్ట, కుర్చీ నిష్ట. ఈ కుర్చీ నిష్టమే పాలిటిక్స్లో వాడికి వెళ్ళిపోమన్నా వెళ్ళిపోడు, రిజైన్ చేయమన్నా చేయడు, అది కూడా అదిపోరక నిష్ట. అలా పట్టు కూర్చుంటాడు వదలడు. ఆ నిష్ట గట్టిగా పట్టుకోడు, పదవిని గట్టిగా పట్టుకో. అది నెగిటివ్గా చెప్పాను నేను, పాజిటివ్. జ్ఞానమునందు నిలిచి ఉండుట, జ్ఞానమునందు నిలిచి ఉండుట, తద్వారా మీరు పరమాత్మను పొందుతారు. జ్ఞానము అనగానే మళ్ళీ దాని అర్థం కూడా జనుల థింకింగ్లో కొంచెం గడబిడగా ఉంటుంది. జ్ఞానము అనగానే అంటే ఫిజిక్స్ జ్ఞానమా, కెమిస్ట్రీ జ్ఞానమా, అబ్బాయి అలాంటి లౌకిక జ్ఞానము కాదు. అయితే వ్యాకరణ జ్ఞానమా, లేకపోతే సాహిత్య జ్ఞానమా, అబ్బాయి అవి కాదు. ఓన్లీ ఇంగ్లీష్ భాషలో ఉన్నవి కాదు, సంస్కృత భాషలో ఉన్నవి చెప్తున్నాం. వ్యాకరణ జ్ఞానంలో ఉంటే వీడు పరమాత్మను పొందుతాడా, అబ్బాయి అది కాదు. మరైతే పురాణముల జ్ఞానమా, అయితే ఏ పురాణం, విష్ణు పురాణం యొక్క జ్ఞానమా, శివపురాణం యొక్క జ్ఞానమా, దేని ఎందు నిష్ట ఉంటే వీడు మోక్షాన్ని పొందుతాడు అని ఈ విధంగా ఆ జ్ఞానశబ్దానికి మీరు చదివి, లేకపోతే పుస్తకాలు చదివి, లేదా ఎవరైనా చెప్తే తెలుసుకుని మీ బ్రెయిన్ సెల్స్లో దాచిపెట్టుకున్నటువంటి స్థిరంగా నిలబెట్టుకున్న సమాచారం ఏదైతే గలదో దానికి జ్ఞానం అని పేరు. లోకంలో ఆ పేరు అలా ఉందా? అదే కదా జ్ఞానం. ఆయన గొప్ప జ్ఞానము గలవాడు అంటే ఏదో ఫిజిక్స్లోనో కెమిస్ట్రీలోనో, కొంతమంది పొలిటిక్స్లో గొప్ప జ్ఞానం ఉంటుంది, కొంతమంది ఎకనామిక్స్లో చాలా జ్ఞానాన్ని కలిగి ఉంటారు, ట్యాక్సేషను ఇలాంటి వాటిల్లో బాగా జ్ఞానం కలిగి ఉంటారు, సిఏ చార్టర్డ్ అకౌంటెంట్ అంటారు వాళ్ళు, ట్యాక్సేషన్ లాస్ అన్నీ బాగా తెలుసు ఉంటారు. అలాగే లాయర్స్ వాళ్ళు ఉంటారు లాస్, దాంట్లో మళ్ళీ స్పెషలైజేషన్. నేను లాయర్ గారిని నేర్పుతాను, ఆయన డివోర్స్ స్పెషలైజేషన్, విడాకుల లాయర్ గారు. ఆయన దగ్గరికి వెళ్తే తప్పకుండా మీకు విడాకులు ఇప్పించి తీరుతారు.
ఏ కారణం చేతనైనా మేము మీరు వెళ్ళి సలహా అడిగారనుకోండి, ఏమండి నేను నా భార్య కొద్దిగా ఈ మధ్యన కలహాలు వస్తున్నాయి, మేము కలిసి ఉండడానికి ప్రయత్నించుదామని అనుకుంటున్నాం, మీ అభిప్రాయం ఏమిటంటే అదే అది వర్కౌట్ కాదమ్మా, నువ్వు నా దగ్గరికి రా, నేను పిటిషన్ వేసేద్దాము, మనం విడాకులు తెచ్చుకుందాము అని చెప్తాడు ఆయన. అలాగే అది స్పెషలైజేషన్. నేను లాయర్ గారిని కలిశాను, ఆయన నేను లా ప్రాక్టీస్ చేస్తుంటానంటే మీ లాలో అనేక కేసులు ఉంటాయంటే, కాదండి నాది స్పెషలైజేషను, నేను విడాకుల కేసులు మాత్రమే చూస్తాను, అదో స్పెషలైజేషన్. ఇదంతా జ్ఞానమే కదా మరి. అలాగే ఎవళ్ళ జ్ఞానంలో వాళ్ళు నిష్ఠంగా, అంటే చదువుకోని వాళ్ళకి ఇంకా పరమాత్మ దొరకదు, ఎందుకంటే జ్ఞానం ఉండాలి కదా. జ్ఞానం ఉంటే ఆ జ్ఞానంలో నిష్ట కలిగి ఉంటే అప్పుడు పరమాత్మ దొరుకుతాడు, అదే అర్థం కాదు, అది కాదు. మరి జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం జ్ఞప్తి అంటే ఇది చదువుకోవడంతో సంబంధం లేదు, చదువుకోవడంతో సంబంధం లేదు. ఇది ఎలాగంటే ఎలక్ట్రిసిటీ వర్సెస్ ఫ్యాన్, ఏమండి ఎలక్ట్రిసిటీ ఇది ఎలక్ట్రిసిటీ, ఫ్యాన్లో ప్రకటమైనప్పుడు గిరగిర తిరిగి గాలి వస్తుంది మీకు, అలాగే జ్ఞానం మీద ఆత్మ, జ్ఞానం మీద ఆత్మ అది బ్రెయిన్ సెల్స్లో ప్రకటమైనప్పుడు మీకు ఆయా జ్ఞానములు కలుగుతాయి. ఆత్మ అనే జ్ఞానము ఒకటి బ్రెయిన్ సెల్స్లో ప్రకటమై కెమిస్ట్రీ జ్ఞానముగా ప్రకటమవుతుంది, ఇంకొకటి బ్రెయిన్ సెల్స్లో ఫిజిక్స్ జ్ఞానముగా ప్రకటమవుతుంది, మరొకటి బ్రెయిన్ సెల్స్లో వడ్రంగము అయితే కమ్మరి కుమ్మరి ఇలాంటి జ్ఞానముగా, అది కూడా జ్ఞానమే కదా, మంచి స్కిల్స్ అవి, ఆ రకంగా ప్రకటమవుతుంది. కాబట్టి ఎలా అయితే ఎలక్ట్రిసిటీ అనేక గ్యాడ్జెట్స్లో అనేక రూపములుగా ప్రకటమవుతుందో అదేవిధంగా ఒకే జ్ఞానం దాన్నే మరి ఇంకా ఇతర పేర్లు కూడా ఉన్నాయి దానికి, చిత్ అని ఒక పేరు. చిత్ అంటే మరీ చిన్నదిగా ఉంది పేరు, మరీ గుళ్ళంత పేరు, మరీ పిసరంత పేరు, కొంచెం గంభీరంగా ఉంటే బాగుంటుంది కదా. అంచేత తద్ధిత ప్రత్యయాలను ఉన్నాయి సంస్కృతంలో, ఆ ప్రత్యయాలను దాన్ని ఎత్తి మీద వేసేస్తే అర్థం మారకుండా అది కొంచెం పదం కొంచెం పెరుగుతుంది, కొంచెం ఊతంగా ఉండద్దండి, బరువుగా ఉండద్దండి, మరీ చిన్నది. ఇది మన వారికి శర్మగారికి అదిగో, అది మరీ చిన్నది, అది పెన్ డ్రైవ్ మరీ చిన్నది, పేరు కూడా మరీ లచిత్ అంటే అది ఏమిటో విని లోపల అది అయిపోతుంది, దానికి కొంచెం బరువు చేర్చండి. మరీ చిన్న పెన్ డ్రైవ్లు ఏం చేస్తారు, ఒక చిన్న పౌచ్ లడ్డర్ ఒకటి తయారు చేసి దాంట్లో పెట్టుకుంటే కొంచెం పెద్దది అవుతుంది, అదే పెన్ డ్రైవ్, దాంట్లో మార్పు లేదు, కొంచెం పట్టుకోవడానికి వీలుగా ఆ రకంగా అచ్చిత్, దాంట్లో కొన్ని ప్రత్యయాలు పారేసి చైతన్యము అని చేశారు, అదే ఇది కొత్త ఏమీ లేదు. మరీ చిత్ అంటే పిసరంత ఉందని కొంచెం పెద్దది, చైతన్యము జ్ఞానం. వీరు ఫిజిక్స్ ప్రొఫెసర్ గారు అంటే ఆ చిత్ ఆయన బ్రెయిన్లో ఫిజిక్స్ జ్ఞానముగా ప్రకటమైంది, ఈయన కెమిస్ట్రీ ప్రొఫెసర్ గారు అంటే ఆ చిత్ ఈయన బ్రెయిన్లో కెమిస్ట్రీ జ్ఞానముగా ప్రకటన, ఆయన వడ్రంగంలో మంచి దిట్ట అంటే ఆ చిత్ ఆ బ్రెయిన్లో వడ్రంగముగా ఒక కళ ఆ రూపంగా ప్రకటన, ఈయన పెయింటర్ అంటే అదే చిత్ ఆ బ్రెయిన్ సెల్స్లో పెయింటింగ్ రూపంగా ప్రకటమైనది. ఇప్పుడు అర్థమైంది కదండి మీకు జ్ఞానము. కాబట్టి ఆ ప్రకటమైన జ్ఞానం కాదు, ఇది ప్రకటము కాని జ్ఞానం. అంటే ఒకనొక రూపమును సంతరించుకున్న జ్ఞానము కాదు, రూపములన్నిటికీ అతీతంగా ఉంటూ స్వయంగా తనకే రూపము లేనిదిగా ఉంటూ రూపములన్నింటికీ అతీతంగా ఉంటూ రూపములన్నింటికీ కారణమైనటువంటి జ్ఞానం ఏది కలదో ఆ జ్ఞానం, దాన్ని తెలుగులో అచ్చ తెలుగులో ఎరుక అని అంటారు. ఎరుక వేమన గారు ఎరుక అన్నాడు. వేమన గారు మరి ఈ జ్ఞానంలో దిట్టాయి, జ్ఞాననిష్ఠుడే. మీరు వేమన గారి ఫోటో చూశారు కదా, ఒక చెట్టు కింద ఇలా కూర్చొని ఉంటాడు, జ్ఞాననిష్ఠుడే. రమణ మహర్షి ఫోటో చూశారు కదా, ఒక చెట్టు కింద లేదా గుహలోనో ఇలాగ కూర్చొని ఉంటాడు,
జ్ఞాననిష్ట. ఇక ఆయన మంది మార్పులో ఏమైనా ఉంటుందా? ఏముండదు. ఆయన తనలో తాను అలా జ్ఞాననిష్ఠుడిగా ఉంటాడు. ఆ జ్ఞానము ఆయన ఫిజిక్స్ కెమిస్ట్రీ ఆ రూపాల్లో ఉండదు. అది వీటన్నిటికీ మూలంలో ఉండే ఎరుక, తెలుగు మాట. తెలుగులోనే ఇంకో మాట కూడా అన్నారు దానికి, తెలివి అన్నారు. తెలివి కొన్ని చోట్ల తెలివి అంటే ఆ రూపం సంతరించుకున్న దానిని కూడా తెలివి అని అంటున్నారు. కనుక వాడు మంచి తెలివితేటలు కలవడరా అంటే బాగా పాండిత్యం ఏదో సంపాదించేయడని అర్థం. ఆ సెన్స్లో రూపం వచ్చిన దాన్ని కూడా తెలివి అని అంటున్నారు కదా. మరి ఈ తెలివి రూపములన్నిటికీ అతీతమైన తెలివి. కాబట్టి కొంతమంది ఏమన్నారంటే ఆ తెలుగులో ఆ ప్రత్యయం ఉన్నది. ఆ ప్రత్యయం ఏంటంటే డి, తెలివి డి అని ఒక ప్రత్యయాన్ని చేర్చారు. తెలివిడి నడవడి, నడచుట, నడవడి, తెలియుట, తెలివిడి అంటే అది ప్యూర్ ఇంగ్లీష్లో అవేర్నెస్, అవేర్నెస్ అబ్సల్యూట్. అబ్సల్యూట్ ఎందుకు పెట్టడం అంటే నేను నాకు తెలుస్తోంది ఇది అలాంటి తెలియడం కాదు, ఫలానా తెలియడం కాదు. నాకు తెలుస్తోంది అది తెలుస్తోంది అంటే అది ఫలానా అయిపోయింది కదా, ఆ ఫలానా కాకుండా అన్ని ఫలానాలకే అతీతంగా ఉండేటువంటిది కనుక ఆ తెలివిడి అని అన్నారు. ఇంగ్లీష్లో అవేర్నెస్ అబ్సల్యూట్. స్వామి వివేకానంద ఎలా చెప్పాడంటే నాలెడ్జ్ అబ్సల్యూట్ అన్నాడు. అంతా నాలెడ్జే. ఇప్పుడు ఫిజిక్స్ నాలెడ్జ్ నాట్ అబ్సల్యూట్, రిలేటివ్. కెమిస్ట్రీ నాట్ అబ్సల్యూట్. ఆస్ట్రాలజీ, ఆస్ట్రానమీ నాట్ అబ్సల్యూట్. ద వెరీ స్టఫ్ ఆఫ్ నోయింగ్ అబ్సల్యూట్, దాన్ని నాలెడ్జ్ అబ్సల్యూట్, అది జ్ఞానం. ఆ నాలెడ్జ్ అబ్సల్యూట్లో మీరు నిలిచి ఉంటారు. అది ఎక్కడ ఉంటుంది నాలెడ్జ్ అబ్సల్యూట్? ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఫ్యాన్ రూపంగా ఇక్కడ ప్రకటమవుతోంది. ఫ్యాన్ రూపంగా ప్రకటమవుతున్న ఎలక్ట్రిసిటీ ఎక్కడుంది? ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంటుంది. ఎక్కడో కూడా ఉంటుంది, అంతటా కూడా ఉంటుంది. ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది, అక్కడ అంతటా ఉంటుంది. అంతటా ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు పరమాత్మ ఎక్కడ ఉన్నాడంటే అంతటా ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. నిజానికి ఇక్కడ ఉన్నాడని తెలుసుకుంటేనే అంతటా ఉన్నాడని తెలుస్తుంది మీకు. ఇప్పుడు ఆకాశం ఎక్కడుంది? అంతటా ఉందని మీరు అంటారు. అంతటా ఉందని మీకు ఎలా తెలిసింది? మీరు మొత్తం ఆకాశం అంతా తిరిగి వచ్చి చెప్తున్నారా? లేదు కదా. మరి అంతటా ఉందని ఎలా తెలిసింది మీకు? అంటే మీ చుట్టూ ఉన్న ఆకాశం మీరు తెలుసుకున్నారు. మీకు దగ్గరగా ఉన్న ఆకాశం మీకు తెలిసేప్పటికీ మీకు ఈ ఆకాశం అంతటా ఉన్నది అని తెలిసిపోయింది. అలాగే మీ హృదయంలో ఉండే ఆ పరమాత్మ మీకు తెలిస్తే ఈ పరమాత్మ అంతటా ఉన్నాడు అని తెలుస్తుంది. ఈ ఫ్యాన్లో ఉండే ఎలక్ట్రిసిటీ గురించి మీకు సరైన జ్ఞానం కనుక కలిగినట్లయితే, మీరు తెలుసుకున్నట్లయితే, ఇదే ఎలక్ట్రిసిటీ మేఘాల్లో ఉన్నది, సర్వత్రా ఇదే ఎలక్ట్రిసిటీ ఉన్నది అని మీకు తెలుసుకుంటుంది. కాబట్టి మీ లోపల ఉన్న పరమాత్మను మీరు తెలుసుకుంటే అంతటా పరమాత్మ ఉన్నాడని తెలుస్తుంది. లేకపోతే తెలియదు. ఊరికి ఎలా అంటారు, పాటలు పాడతారు, పద్యాలు పాడతారు, అంతకు మించి తెలుసున్నమాట కాదు. గాడీ దగ్గరవే అంటాడు, మళ్ళీ పక్కవాడితో వెళ్ళి దగ్గర వస్తాడు. తెలుసున్నమాట కాదు. తెలుసున్న మాట ఎప్పుడవుతుందంటే మీ హృదయంలో ఉన్న పరమాత్మను మీరు తెలుసుకున్నప్పుడు అది తెలుసున్నమాట అవుతుంది, గాడీ దగ్గరవే అనేది. కాబట్టి అబ్సల్యూట్ అవేర్నెస్, ఎరుక, చైతన్యం, దానిలో నిలిచి ఉండుట ద్వారా జ్ఞాననిష్టారూపేణ మీరు పరమాత్మని పొందుతారు అని అంటున్నారు. అంటే ఈ వాక్యాన్ని నేను ఇంతలా ఎందుకు సాగతిస్తున్నానంటే ఆ స్టేట్మెంట్ మోస్ట్ రివల్యూషనరీ స్టేట్మెంట్ అది. ఆ స్టేట్మెంట్ ఎలాంటి స్టేట్మెంట్ అంటే ప్రపంచంలో మన సమాజంలో ఎన్ని రిలీజియస్ సెక్ట్స్ అయితే ఉన్నాయో ఆ సెక్ట్స్ అన్నిటినీ కూడా ప్రక్కన పెట్టేసి ఎక్కడికో మనల్ని తీసుకుపోయేటువంటి స్టేట్మెంట్ అది. అందుకోసం నేను దాన్ని అంత సాగతీసుకున్నాను. కాబట్టి పరమాత్మ ఎక్కడున్నాడు అంటే మీ లోపల ఉంటాడు. కాబట్టి జ్ఞాననిష్టారూపేణ
పరమాత్మానం ఆప్నోతి. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటి? జ్ఞాననిష్టని పట్టుకోవాలి, జ్ఞాననిష్టని సంపాదించాలి. ఏమంటే డబ్బు సంపాదించేది, మీరు డబ్బు దేనికోసం సంపాదిస్తున్నారు అంటే ఆనందం కోసం సంపాదిస్తున్నారు. ఏ మీకు ఇప్పుడు ఆనందం లేదా? ఉంది, చాలా తక్కువ ఉంది. మరి ఎంత ఆనందం కావాలి? అనంతమైన అంతులేని ఆనందం కావాలి. కాబట్టి మీ ఆకాంక్ష అంతులేని ఆనందం కావాలి అనే ఆకాంక్ష ఏది గలదో అది కరెక్టే. ఆ ఆకాంక్ష నెరవేరుటికై మీరు చేసే ప్రతి పని తప్పు, కానీ ఆకాంక్ష మాత్రం కరెక్ట్. ఏమంటే ఆరోగ్యంగా ఉండాలి అనే కోరిక ఎవరికి లేదో చెప్పండి, చేయొద్దండి. ఆరోగ్యంగా ఉండాలనే కోరిక లేనివాళ్ళు, ఆ కోరిక లేనివాళ్ళు చేయొద్దండి. నేను కూడా ఎత్తట్లేదు, చేయొద్దండి. అంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు అంటే అర్థం ఏంటి? మీ స్వరూపము ఆరోగ్యం, అది మీ స్వరూపం. అంచేతనే ఆరోగ్యానికి మరో పేరు స్వస్థత. స్వస్థ ఎలా ఉన్నారు? స్వస్థంగా ఉన్నారా అంటే ఉన్నారు అంటే తన యందు తాను ఉన్నాను, అది మీ స్వరూపం. ఆరోగ్యం మీ స్వరూపం. ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకోవడము అది కోరిక కాదు. ఇంకే కోరికని మాట వరుస కన్నా కోరిక కాదు. ఉపచారము అంటే కోరిక కాని దాన్ని కోరికగా అలాగే ప్రాప్తారు. కానీ ఆ కోరిక తప్పు కాదు, అది మీ స్వరూపం. కానీ దాని నిమిత్తమై మీరు చేసే ప్రతి పని తప్పే. ఉదాహరణకి ఆ జీవన విధానంలో ఆరోగ్యాన్ని చెడగొట్టే అంశాలు చాలా ఉంటాయి. కాబట్టి కోరుకుంటే ఏమైంది? ఆ కోరిక తగ్గట్టుగా వెళ్ళాలి కదా. ఇంకో కోరిక, శాంతి అక్కర్లేని వాళ్ళు ఎవరో చెప్పండి, చేయొద్దండి. శాంతి అక్కర్లేని వాళ్ళు చేయొద్దండి. అంటే అందరికీ శాంతి కావాలి, కానీ ఆ శాంతిని పొందే ఉపాయం జీవితంలో ఉండదు. కలహిస్తూ ఉంటే, ప్రతిదానికి చీటికి మాటికి కలహిస్తూ ఉంటే, గిల్లి గజ్జాలు పెట్టుకుంటూ ఉంటే శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి అలాగంటి కోరిక మీకు ఎందుకుందో చెప్పమంటారా? అందరికీ ఉంది ఆ కోరిక, అందరికీ ఉంది. ఎందుకుందో చెప్పమంటారా? అది మీ స్వరూపం. ఆ శాంతి, ఆ ఆరోగ్యం, ఆ ఆనందం, అదే పరమాత్మ. అంటే పరమాత్మ ఇంకా వేరే ఏమీ ఉండదు, అదే పరమాత్మ. అంటే ఒక రకంగా మీరు తెలుసో తెలియకో మీరు కోరుకుంటున్నది పరమాత్మయే. యు డిజైర్ ద ఎక్స్పాన్షన్. మీరు ఎక్స్పాన్షన్ అని కోరుకుంటున్నారు. ఇప్పుడున్న ఆనందం చాలదు, అంతులేని ఆనందం కావాలి. అంటే ఎక్స్పాన్షన్ కోరుకుంటున్నారు. ఆ ఎక్స్పాన్షన్ పేరే బ్రహ్మ పరమాత్మ. యో వై భూమ తత్ సుఖం. ఆ భూమ అంటే ఎక్స్పాన్షన్. కాబట్టి బ్రహ్మ నిష్ట, అది బ్రహ్మను పొందుట. ఎలాగంటే జ్ఞాననిష్ట ద్వారా బ్రహ్మను పొందవలేము. అయితే ఇప్పుడు ఆ జ్ఞాననిష్ట ఎలాగా? తథా తం ప్రకారం జ్ఞాననిష్ట ప్రాప్తి క్రమం. అంటే నువ్వు ఈ స్టెప్స్ వేసుకుంటూ పో, ఈ దారిని నడు, నీవు ఆ జ్ఞాననిష్టను పొందేస్తావు అది నేను చెప్తాను అని అంటున్నాడు. జ్ఞాననిష్టను పొందే క్రమమును నేను నీకు చెప్తాను. అంటే అర్థం ఏంటి? జ్ఞాననిష్టను పొందే క్రమమును చెప్తే మీరు జ్ఞానం ఆ పద్ధతి పట్టుకుని జ్ఞాననిష్టని మీరు పొందేస్తే పరమాత్మను పొందేసి పెట్టే, పరమాత్మను పొందేసి. ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళే దారి చెప్పమని అడిగారనుకోండి, ఇంకా అరగంటలో ట్రైన్ ఉంది. మీరు సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళి దారి చెప్పండి, నాకు అరగంటలో ట్రైన్ ఉంది అంటే, చూడయా నువ్వు నడిచి కూడా వెళ్ళిపోవచ్చు మా పద్మారావు నగర్ నుంచి. నువ్వు వేగంగా నడిస్తే నువ్వు వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఆటో పట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఇలా వెళ్ళు, మెయిన్ రోడ్డు వదిలిపెట్టకు. మెయిన్ రోడ్డు ఎటు పట్టుకెళ్తే అటు వెళ్ళిపోవు, అది లెఫ్ట్కి తిరిగితే లెఫ్ట్, అలాగే మెయిన్ రోడ్డు పట్టుకుని వెళ్ళిపోవు. లెఫ్ట్ సైడ్ని స్టేషన్ అని కనపడుతుంది, దాంట్లోకి వెళ్ళిపోవు. మరి ప్లాట్ఫామ్, ప్లాట్ఫామ్ నీకు కనపడుతుంది, అక్కడికి వెళ్తే ఏ ప్లాట్ఫామ్ మీద నీ ట్రైన్ ఉందో వాడు రాస్తాడు, అక్కడ 5 అని రాస్తాడు.
నువ్వు పది మీద ఉంటావు, పైకి ఎక్కి 5 మీద వెళ్ళిపోతే అక్కడ ట్రైన్ ఉంటుంది, ఇంకా విధాన లోపల కూర్చుంటే మీరు వెళ్ళిపోతారు. అలాగా ఆ పరమాత్మ ఉన్నాడు, ఆ పరమాత్మని చేరుకోవాలి. దానికి క్రమం ఏమిటి? జ్ఞాననిష్ట. ఆ జ్ఞాననిష్టని ఎలా పొందాలి అది చెప్తాను. విను మే మమ వచనా, మే అని ఉంటుంది, దానికి మమ అని అర్థము. వచనాత్తని మీరు పెట్టుకోవాలి, నా మాటల వలన నేను చెప్తాను. నిబోధ వన్నిశ్చయేన అవధారయ ఇత్యేతత్, దీనిని నీవు స్పష్టముగా తెలుసుకును. నిబోధ నీ, నీ అంటే నిశ్చయం. అంటే జనులు తెలుసుకునేది అవకతవకగా తెలుసుకుంటారు, సరిగ్గా తెలుసుకో అవకతవకగా తెలుసుకుంటారు. నా అనుభవమే చెప్తాను, నేను డాక్టర్ గారి పళ్ళు ఏదో కొంత తేడా వస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఆయన అది రూట్ కెనాల్ ఏదో చేసి ఆయన నన్ను అడిగాడు, రోజు 2 పూట్లా నువ్వు పళ్ళుకోకుంటావా అని అడిగాడు. అంటే నేను చెప్పాను, మాకు ఆపస్తంభుడు ఒకసారే పళ్ళుకోకపోవాలని చెప్పాడండి. ఏం చెప్పాను, మేము మరి ఆ సంస్కారం నుంచి వచ్చాను నేను. ఆపస్తంభుడు ఉమ్మెత్త పుల్లతోటి ఉదయం పడుకోమన్నాడు, స్నానానికి ముందు. సాయంకాలం దూకోమని చెప్పలేదు, సాయంకాలం కాళ్ళు చేతులు కడుక్కొని స్నానం చేసి అర్ఘ్యప్రదానం ఇవ్వమని చెప్పాడు, కానీ పడుకోమని చెప్పలేదు. ఒకేసారి పడుకోమన్నాడు. సరే, ఆయన ఉన్నాడు, ఈ ఆపస్తంభుడి సంగతి నాకు తెలియదండి, ఆయన ఎవరు, మీ ఓ పన్ను పో రూట్ కెనాల్ చేశాను నేను, మీరు ఇవాళ నుంచి 2 రోజులు పడుకోమని చెప్పారు. సరే, కాబట్టి ఇప్పుడు తెలియక నష్టపోయాను, తెలిసి జాగ్రత్త పడ్డాను. మరి తెలుసుకోవటంలో విశేషం ఉంది కదా. కొంతమంది తెలుసుకుని కూడా మూర్ఖంగానే ఉండిపోతారు. ఆ నిశ్చయ జ్ఞానం నిశ్చయ తర్వాత మళ్ళీ ఇంకో 2 ఏళ్ళకి మళ్ళీ ఇంకో 15 తేడా వస్తే డాక్టర్ ఇంటికి వెళ్ళాను, మళ్ళీ రూట్ కెనాలు. నేను అడిగాను, ఏమిటండి ఇలా ఈ బ్యాక్టీరియా ఇలా వస్తూ ఉంటాయి ఏమిటిదని అడిగాను. అంటే మీరు ఫ్లాసింగ్ చేస్తారా అని అడిగాను. అంటే అదేమిటి అని అడిగాను. అంటే సన్నటి దారం ఉంటుంది, దాన్ని పళ్ళ మధ్యన పెట్టి దాన్ని క్లీన్ చేయాలి. మీరు బ్రష్తో క్లీన్ చేస్తే పైన క్లీన్ అవుతుంది తప్ప పళ్ళ మధ్యన క్లీన్ అవ్వదు. అంటే అప్పుడు నేను అనుకున్నా, ఇట్ ఈజ్ సంథింగ్. దాంట్లో మీకు షార్ట్ కట్స్ ఏమి, మీరు 2 సార్లు క్లీన్ చేయాల్సిందే, ఫ్లాసింగ్ చేయాల్సిందే, ఆ పళ్ళ మధ్యన ఉంటుంది కదా. మరి అప్పుడు నేను ఫ్లాస్ ఇచ్చాను నాకు, అది ట్రై ఇప్పుడు మాట కాదు, నేను 5 ఏళ్ల క్రితం మాట చెప్తున్నాను. ఫ్లాస్ ట్రై చేస్తే నాకే తేడా తెలిసిపోయింది. ఐ ఫౌండ్ ద డిఫరెన్స్. ఉదయం లేచుకునే నోరు చాలా శుభ్రంగా ఉంది, ఎప్పుడు అంత శుభ్రంగా ఉండేది కాదు, ఇప్పుడు చాలా శుభ్రంగా ఉంటుంది ఆ ఫ్లాసింగ్ కారణంగా. తర్వాత ఈ రూట్ కెనాల్ సమస్యలు బాగా తగ్గిపోయింది దానివల్ల. మళ్ళీ 3 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇంకో దాన్ని పట్టుకుని వెళ్ళాను. ఆయన అన్నాడు, ఏమన్నా మళ్ళీ ఎందుకు వచ్చిందండి, నేను రెగ్యులర్గా ఫ్లాసింగ్ చేస్తున్నా కదా, అంటే మీరు మౌత్ వాష్ చేస్తారా అని. లేదన్న, ఇది అంటే అర్థం ఏంటంటే, యు హ్యావ్ టు డూ ఇట్ థరలీ. ఈ హాఫ్ హార్టెడ్ ఎఫర్ట్స్ పనికిరావు. నిశ్చయన అంటే ఒకటి చెప్తున్నాను. కాబట్టి రోజుకు 2 సార్లు దంతధారణం చేయాలి, ఫ్లాసింగ్ ఒకసారైనా కనీసం ఒకసారైనా చేయాలి, మౌత్ వాష్ కనీసం ఒకసారైనా చేయాలి, 2 సార్లు చేస్తే కూడా మంచిది. యూ హ్యావ్ టు డూ దాట్, ఆల్ దట్ యూ హ్యావ్ టు డూ. కాదండి, మా నాన్నగారు చేసేవారు కదండి, మా తాతగారు చేసేవారు కదండి, అంటే మరి వాళ్ళకి ఎలా గడిచిందో గడిచింది, మనకు గడవదు అలాగా. దేర్ఫోర్ దేర్ ఈజ్ నో షార్ట్ కట్. దీంట్లో షార్ట్ కట్ ఏమీ లేదు, దేర్ ఈజ్ నో షార్ట్ కట్. కాబట్టి అని తెలుసుకోవటం కూడా అలా ఉండాలి. నేనేదో దృష్టాంతం చెప్పాను, దృష్టాంతం ఒకప్పుడు అది అతికినట్టుగా సరిపడుతుంది, ఒకప్పుడు ఏదో లైట్ ఒకటిగా పోతుంది. మీకు పాయింట్ తెలిసింది కదా. జనులు ఎలా ఉంటారంటే నిశ్చయంగా తెలుసుకోరు, నిశ్చయంగా ఊరికే పై పైన తెలుసుకుంటారు. మిడిమిడి జ్ఞానమే తప్ప నిశ్చయ జ్ఞానం ఉండదు. తర్వాత
గంగా తీరే గంగాదాస యమునా తీరే యమునాదాస అన్నట్టుగా ఉంటారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టేస్తూ ఉంటారు. కామ్యకర్మల్లో కామ్యకర్మంలో చేరిపోతారు, నిత్యకర్మలో అక్కడే చేరిపోతారు, కర్మలు లేని చోటు కర్మలు లేని చోటు చేరిపోతారు. సన్యాసుల దగ్గర ఓ రకంగా ఉంటారు, గృహస్థుల్లో ఇంకో రకంగా ఉంటారు, క్లబ్లో ఓ రకంగా ఉంటారు, ఇంట్లో ఇంకో రకంగా ఉంటారు, వేదాంత క్లాసులో చాలా బుద్ధిమంతులుగా ఉంటారు. రకరకాలు నడుస్తూ ఉంటాయి. తర్వాత దీంట్లో ఇంకో రహస్యం ఉంది. చాలామంది ఏమనుకుంటారంటే నాలెడ్జ్ అండ్ యాక్షన్ అని అనుకుంటారు. ముందు తెలుసుకున్న తర్వాత ఆచరణలో పెట్టాలి. తప్ప అది తప్పేం కాదు, తప్పేం కాదు. దేర్ ఇస్ నో నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. మీరు తెలుసుకున్నదాన్ని మీరు ఆచరణలో పెట్టాలనుకుంటే తప్పెందుకు అవుతుంది? పైగా అలాగే చెప్తాం కూడా, మీరు తెలుసుకున్నది మీరు ఆచరణలో పెట్టాలండి అని చెప్తాను కదా. అయితే దాంట్లో ఇంకొక స్టెప్ లేకపోలేదు. నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే, మీరు సరిగ్గా తెలుసుకోవటం లేదు కనుక ఆచరణలో పెట్టండి అని చెప్పాల్సి వస్తుంది. మీరు సరిగ్గా తెలుసుకున్నట్లయితే యూ నో కరెక్ట్లీ అండ్ యాక్షన్ అనే మాట తీసిపారచ్చు. నాకు ఒకసారి ఒక అమ్మగారు ఇంటికి వెళ్ళినప్పుడు ఒక కప్పులో మామిడి పండ్ల రసము ఆ గుజ్జిచ్చారు. పరిమళ భరితముగా ఉందని చూడ్డానికే బాగుంది. ముక్కు అప్పుడే పరిమళాన్ని గ్రహిస్తూనే ఉంది. ఇంకా రుచి చూసుకొని అక్కర్లేదు. నేను నోట్లో పెట్టుకోకపోతే అడిగాను, పంచదార వేశారా అని అడిగాను. వేశానండి కొంచెం అన్నారు, పక్కన పెట్టాను, ముట్టుకోలేదు. అయ్యో పోనీ ఇంకో మామిడి పండు మీకు తీసిద్దామంటే రాడని మీరు చెంత చేయకండి, కొంచెం తున్నాం, టేస్ట్ తున్నాం. వై? బికాస్ షుగర్ ఈజ్ పాయిజన్. నౌ నాలెడ్జ్ అండ్ యాక్షన్ లేదు, నాలెడ్జ్ ఈజ్ యాక్షన్. అది కూడా అనవసరం. నాలెడ్జ్ ఈజ్ నాలెడ్జ్. ఏమంటే మీరు నిప్పులో వెళ్ళి పెడతారా? ఎప్పుడైనా పెట్టరు. ఎందుకని? యు నో, యు నో, యు నో. చిన్నపిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళడానికి తండ్రి తల్లి ప్రయత్నం చేస్తున్నారు, అప్పుడు వెనక్కి లాగుతున్నాడు. ఎందుకని? హీ నోస్. ఎందుకంటే ఒకసారి ఆ గడప దాటి లోపలికి వెళ్ళిపోయాడంటే ఇంకా ఆ పిల్లాన్ని ఆ టీచర్కి స్వాధీనం అయిపోతాడు. ఇంకా వాడి ఇష్టం వాడి వాడి అల్లరి చెల్లుబాటు కాదు. ఈ నోస్. కాబట్టి నాలెడ్జ్ అండ్ యాక్షన్ ఓ లెవెల్లో అలా చెప్తాం, చెప్పాల్సిన మాట. నెక్స్ట్ స్టెప్ ఉంది, నాలెడ్జ్ ఈజ్ యాక్షన్. ఇంకో స్టెప్ ఉంది, నాలెడ్జ్ ఈజ్ ఎవ్రీథింగ్. నాలెడ్జ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఆ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్, the depth of knowledge where no need to focus on the action, subsequent action meeda asalu emphasis em pettanakkaledu. That depth of knowledge is such that such idi vishamu ana edirukunda pedithe meer note pettukuntaru kada, no, because you know it is poison. No, it is poison. That kind of knowledge in the world is a knowledge, a jnanamo anta powerful ga undi. Nenu drushtantam cheppa, if it outunna avadu mere aalochinchandi. Ramakrishnula varu satsanganiki velli varu ikkadiki akkadiki evalo drushya satsangamu bhikshala velto undi varu anukuntaru. ఓ చోటుకు వెళ్ళారు ఆయన, మామూలుగా వెళ్ళే పద్ధతిలో వెళ్ళారు. వెళ్తే అక్కడ ఓ 10 మంది ఉన్నారు, వీళ్ళు 4 వెళ్ళారు. అందరూ కలిసి ఏవో చర్చ చేస్తున్నారు. ఈయన కూర్చున్నారు, చర్చ చేస్తున్నారు. ఆ చర్చ సంసారానికి సంబంధించిన చర్చ, ఏదో ఎకానమీ గురించో ఏదో సాంసారికమైన విషయాల గురించి. ఇంకా సత్సంగం బిగిన్ కాలేదు. అంటే వాళ్ళు ఏదో చర్చలో మునిగిపోయి ఉన్నారు, సమ్ పొలిటిక్స్. ఆయన 2 నిమిషాలు కూర్చున్నారు. కూర్చుని తక్కువని లేచి నిలబడ్డారు. నేను వినలేని చర్చ, నాకు ఒళ్ళంతా కూడా కంపరం వస్తుంది, నేను వెళ్ళిపోతున్నాను అని వెళ్ళిపోయాను. ఆయన పట్టుకున్న వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు, వెనక్కి రాలేదు.
ఆయన నడిచి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే వీళ్ళు వెనకాల నుంచి పరిగెత్తుకెళ్ళి ఒక టాంగా ఒకటి పెట్టి ఆ టాంగాలో కూర్చోబెట్టి ఇంటికి పంపించారు. ఆయన ఏమని చెప్పారంటే, ఈ సంసార విషయమైన చర్చని నేను ఐ కెనాట్ స్టాండ్ ఇట్. అంటే దాని అర్థం ఏమిటి? సంసారము మిథ్య, అది దట్ ఈజ్ ది అండర్స్టాండింగ్, దట్ ఈజ్ ది డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ దట్ హీ కెనాట్ స్టాండ్ దట్ కైండ్ ఆఫ్ ఎ డిస్కషన్. హీ కెనాట్ స్టాండ్ ఇట్. అంతటి వివేకం, అంత లోతైన వివేకం. కాబట్టి జ్ఞానం అనేది మీరు నిశ్చయమైన ఆ నిశ్చయ జ్ఞానం, నిప్పులో వేళ్ళు పెట్టరు. ఎందువల్ల నిశ్చయ జ్ఞానం? నిప్పు కాల్చును అనే నిశ్చయ జ్ఞానం. ఆ స్థితికి ఆ నిశ్చయ జ్ఞానాన్ని పట్టుకుపోవాలి, అప్పుడు వెళ్ళి జ్ఞానం అంటారు. లేకపోతే చిలక పలుకులు, చిలక రామ రామ అంటుంది కలవడం, చిలక ఎన్నైనా అంటుంది. చిలకని ట్రైన్ చేస్తే అది ఎన్నైనా అంటుంది. నేను ఒకసారి ఒక చోటుకి వెళ్తే, హలో డియర్ సార్, యు ఆర్ వెల్కమ్ అని మాట వింటుంది. ఎవరుగా అంటున్నారంటే అది ఎవరో మనుషులు, చుట్టూ చూస్తే ఎవరు లేదు. పైకి చూడండి సార్ అన్నారు. పైకి చూస్తే అక్కడ చిలక ఉంది, అది పలుకుతాం. అంటే దాన్ని ఆ విధంగా ట్రైనింగ్ ఇచ్చాయి. కాబట్టి ఆ విధంగా ట్రైన్ అయిపోయి ఓ పలుకుతూ ఉండడం, బ్రహ్మాస్మి బ్రహ్మ నీ తత్వం అని రా ఇదని అదని పాటలు పడుతూ ఉండడం, పలికేస్తూ ఉండడం, భావం అనేది లేకుండా దానివల్ల ఉపయోగం లేదు. మన సమాజంలో ఏం చేస్తారంటే, మీరు ఆలోచించండి, తెలుసుకోవడము చేయడం ఏది తేలిక? చేయడం తేలిక, తెలుసుకోవడం కష్టం. అంచేతనే మన వాళ్ళు ఏం చేస్తారంటే, కఠినమైన కష్టమైన దాన్ని వదిలిపెట్టేసి తేలిక చేస్తూ ఉంటారు. మీరు చెప్పండి, శ్రీకృష్ణుడు గీతలో చెప్పిన ఒక శ్లోకాన్ని జీవితంలో ఆచరణలోకి తెచ్చుకోవడం తేలిక, కృష్ణుడి గుడి కట్టడం తేలిక? గుడి కట్టడం తేలిక, గుడిదే ఉందండి. గుడిని పెంచడం తేలిక, గుణములను పెంచడం తేలిక. గుడిదే ఉందండి. మీరు ఒక సంకల్పం చేసేసి పైకి అనౌన్స్ చేసేస్తే మైకులో ఇంకో 60 మంది మీతో జాయిన్ అవుతారు. మీరు చందాలు వసూలు పెట్టేస్తే, మీరు ఒక గుడి కట్టదలుచుకుంటే 2 గుడులు కట్టి అంత చందా మీకు వస్తుంది. ఒక గుడి కట్టదలుచుకుంటే 2 గుడులు కట్టి అంత చందా వస్తుంది. నేను ఒక ఆయన చూశాను, కూతురు పెళ్లి చేసి ఆస్తి అమ్ముకున్నాడు ఒక ఆయన, పూర్వం ఇప్పుడు మాట కాదు పూర్వం. ఇంకొక ఆయన, ఆయన దగ్గర ఏమీ లేదు, కూతురు పెళ్లి చేయాలి, ఎవడో కుర్రాడు పెళ్లి చేసుకుంటాను అని ముందుకు వచ్చాడు. కట్నం చెప్పి ఈ కట్నం ఇస్తే పెళ్లి చేసుకుంటాం. అమ్మాయి బాగానే ఉంది, వాడికి నచ్చింది చేసుకుంటాను. ఆయన దగ్గర ఏమీ లేదు. ఆయన ఏమన్నాడంటే, నేను కూతురు పెళ్లి చేసుకుంటాను, నన్ను మీరందరూ పైకి ఉద్ధరించండి అని ఒక దండం పెట్టాడు బైక్ ముందు చెప్పి. పెళ్ళి అయిపోయింది, కట్నం ఇచ్చేసాడు, పెళ్ళి అయిపోయింది. తర్వాత నాతో చెప్పాడు, పెళ్ళి అయిన తర్వాత 150,000 మిగిలింది అని చెప్పాడు. నిజంగా అది ఫిక్స్డ్ డిపాజిట్లో వేసుకోవాలా అంటే, ఆయన ఫిక్స్డ్ డిపాజిట్లో వేసుకున్నాడు, వడ్డీ అనుభవిస్తున్నాడు. సొంత డబ్బులతో కూతురు పెళ్లి చేసిన వాడు ఏం చేశాడు? ఆస్తి అమ్ముకున్నాడు. కాబట్టి మీరు గుడి కట్టాలంటే ఒక గుడి డబ్బు కాదు, 2 గుడిలో డబ్బు వస్తుంది. దేవుడికి అలంకారము అని మీరంటే, ఒక దేవుడికి అలంకారం మొదలు, ఒక దేవుడికి అలంకారం చేసేగా బంగారంతో ఇంకా మిగిలిపోతుంది బంగారం. ఏమిటి దేవుడికి ఇంకా అలంకారం? కాళ్ళ దగ్గర నుంచి తలదాకా బంగారం తాపడం చేసేగా ఇంకా మిగిలిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. బంగారం గోడలకు తాపడం పెట్టండి అని పెట్టాలి. వీళ్ళందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. దే డోంట్ డిజర్వ్ టు బీ నియర్ గాడ్. డోంట్ యు థింక్ సో? అవునా కదా. సూపర్ స్టిషన్కి ఒక హద్దు ఉండద్దు. గోడలకు బంగారం పెడతారా? భారతదేశము బేద దేశం కాదు, ఇండియా ఇస్ ఎ పూర్ కంట్రీ. అమేజింగ్. వరల్డ్స్ రిచెస్ట్ గోల్డ్ డిపాజిట్స్ న్యూజిలాండ్లో ఉన్నాయి.
వాళ్ళు మొత్తం గోల్డ్ అంతా ఎక్స్పోర్ట్లు చేస్తారు. కనీసం అక్కడ అమ్మాయిలైనా అక్కడ దేవుడికి గోల్డ్ అక్కర్లా, వాళ్ళ దేవుడికి గోల్డ్ అక్కర్లా. వాళ్ళు సిలువను రాతితో చేసుకుంటారు, లేకపోతే చెక్కతో, గోల్డ్ అక్కర్లా, జనరల్గా అక్కర్లా, ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు. అమ్మాయిలు ఎలా ఉండాలో తెలిసిన, అంటే స్త్రీలు బంగారం మొగాళ్ళు బంగారాలు ఏం పెట్టు, వేళ్ళుకి ఉంగరాలు ఏం పెట్టుకోకుండా, ఈ పిచ్చి భారతదేశంలోనే వాళ్ళు ఉంగరాలు ఏం పెట్టుకోరు, మొగాళ్ళు బంగారం ఏం పెట్టుకోరు, ఆడవాళ్ళు పెట్టుకుంటారు. ఆడవాళ్ళు కూడా వేలికి ఉంగరాలు పెట్టుకున్న వాళ్ళు నాకు ఎక్కడా కనపడలేదు, నేను గమనించ ఉండకపోవచ్చు. ఒక ఉంటుంది కదా డైమండ్ రింగ్, ఏదో ఒక చిన్న రింగ్ ఉంటుంది, మ్యారేజ్కి రింగ్ ఉంటుంది. వాళ్ళు మెడలో చిన్న లాకెట్ లాంటిది ఏదో వేసుకుంటారు, మంగళసూత్రం ఉండదు కదా, లాకెట్ లాంటిది వేసుకుంటారు. దానికి సన్నని బంగారు గొలుసు ఉంటుంది, మహా అయితే ఒకటో రెండో తులాలు ఉంటుంది. దట్ ఇస్ ది ఓన్లీ గోల్డ్. అంచేత మొత్తం గోల్డ్ అంతా ఎక్స్పోర్ట్ చేసేస్తారు. న్యూజిలాండ్ వెరీ రిచ్ కంట్రీ. ఆ గోల్డ్ అంతా ఎవరు కొంటారో తెలుసిన, మనం అనుకుంటాం పూర్ కంట్రీ, పూర్ కంట్రీ వీళ్ళు కొంటారు. ఎకానమీలో ఎంత డిస్టార్షన్ వచ్చేస్తుందో చూడండి. సో కాబట్టి తెలుసుకోవడం అంటే గంగా తీరే ఏ ఎండ కా ఎండ గొడుగు పట్టే విధంగా తెలుసుకుంటే ఏమైనట్టు అది కాదు తెలుసుకోవటం. తెలుసుకోవడం అంటే నిశ్చయ జ్ఞానం, అంటే షేక్ చేయటానికి అవకాశం లేని విధంగా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. తెలుసుకుంటే పరమాత్మ మీ లోపలే ఆత్మ చైతన్య రూపంగా ప్రకాశిస్తూ ఉంటాడు. దానివల్ల మీకు ఫ్రీడమ్ వచ్చేస్తుంది. యు బికమ్ ఫ్రీ, సో మచ్ ఫ్రీడమ్. నిశ్చయంగా తెలుసుకోవాలి. అయితే 18వ అధ్యాయంలోకి వచ్చేసాము. ఇప్పుడు ఈయన శ్రీకృష్ణుడు మళ్ళీ ఇప్పుడు జ్ఞాననిష్టానం మొదలుపెట్టి దీన్ని ఎంత సాగతిస్తాడో ఏమిటో, కిం విస్తరేణా, ఏమైనా మళ్ళీ విస్తారంగా చెప్తా, మళ్ళీ ఉపన్యాసం మొదలుపెట్టినట్టుగా మొదలు పెడతావా, ఏమి నా ఇత్యాహ, లేదు విస్తారంగా చెప్పను, నువ్వు భయపడకు, చాలా సంగ్రహంగా చెప్పేస్తాను. సమాసేనైవ సంక్షేపేణైవ హే కౌంతేయ, ఓ కుంతిపుత్ర, నీకు చాలా సంగ్రహంగా చెప్పేస్తానమ్మా, చాలాసేపటి నుంచి చెప్తున్నాను. అప్పుడే యుద్ధం కూడా మొదలయ్యే లక్షణాలు కనపడుతున్నాయి, వాళ్ళు ఏదో యుద్ధాలకి సిద్ధపడుతున్నారు కాబట్టి సంగ్రహంగా చెప్పేస్తాను. ఇంకా నువ్వు ఇబ్బంది పడద్దు హే కౌంతేయ. ఇప్పుడు యథా బ్రహ్మ ఆప్నోతి తథా నిబోధమే అని అంటున్నాడు కదా. నువ్వు బ్రహ్మను ఏ ప్రకారముగా తెలుసుకుంటావో పొందుతావో ఆ ప్రకారమును నేను చెప్తాను అంటున్నాడు. అది కొంచెం వివరిస్తున్నారు ఆయన. యథా బ్రహ్మ ప్రాప్నోతి తథా నిబోధ ఇత్యనేన యా ప్రతిజ్ఞాత బ్రహ్మ ప్రాప్తి. అంటే ఆయన ప్రతిజ్ఞ చేసుకున్నాడు, అంటే బల్లబుద్ధి చెప్తున్నాడు, అంటే హామీగా చెప్తున్నాడు. ఏమని, నువ్వు ఏ ప్రకారముగానైతే బ్రహ్మను పొందుతావో ఆ ప్రకారముని చెప్తున్నాను, జాగ్రత్తగా తెలుసుకో అని చెప్తున్నాడు. ఇంకే పరిహాసంగా చెప్తున్న మాట కాదు, గట్టిగా చెప్తున్నాడు. తాం ఇదంతయా దర్శయితుమాహా, నేను నీకు ఆ ప్రకారముని చెప్తాను, అది నువ్వు గట్టిగా కరెక్ట్గా లోతుగా తెలుసుకో అని దాని యొక్క ప్రాముఖ్యతను గట్టిగా చెప్పుట కొరకై, అది చాలా ముఖ్యమైనది గట్టిగా తెలుసుకో అని బాగా ఫోకస్ చేసి చెప్పుట కొరకై ఆ తాను చెప్తున్న జ్ఞాననిష్టను ఇదిగో చెప్తున్నాను అని చూపిస్తున్నాడు. ఇదంతయా దర్శయతి, ఇదిగో చూడు నీకు ఆరోగ్య సూత్రాలను నీకు నేను చెప్తున్నాను, ఇదిగో ఈ పద్ధతిలో చెప్తున్నాను విను అని, అంటే ఆరోగ్యం నీ చేతిలో పెట్టేస్తున్నాను నేను అన్నట్టు. నువ్వు ఈ సూత్రాన్ని పాటించు, నీకు ఆరోగ్యం వచ్చేసింది అన్నట్టుగా ఇదంతయా దర్శయతు, నువ్వు ఈ జ్ఞాననిష్టని పట్టుకో, నీకు బ్రహ్మను పొందుతావు, పరమాత్మను పొందుతావు అని చూడండి. ఈ విచారం ఉన్నదే, ఇక్క
అక్కడ చేసే విచారము. ఇది ఉపనిషత్ విచారం కదా, గీత కూడా ఉపనిషత్తే కదా, ఉపనిషత్సు. ఈ విచారంలో పరమాత్మ ఇక్కడ ఉంటాడు, ఇంకెక్కడ ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉండడు, ఇక్కడ ఉంటాడు. అంటే అంతటా ఉంటాడు కానీ ఇక్కడ ఉంటాడు. ఈ అంతటా ఉంటాడనే మాటని చాలా కాషస్గా తెలుసుకోవాలి. దీని మీద దేర్ ఆర్ ఇష్యూస్. నేను ప్రాక్టికల్గా చూశాను. కొంతమంది ఏం చేస్తారంటే దేవుడు అంతటా ఉన్నాడని అంటూ ఉంటారు. ఇందు వెళ్ళడంలో లేడని పద్యం కూడా చెప్తారు. పైగా మీరేదైనా ఆత్మరూపంగా ఈశ్వరుడు హృదయంలో ఉన్నాడంటే ఎవరినాలు అంటారు, అంతటా ఉన్నాడు కదా అని మన మళ్ళీ పూర్వపక్షం కూడా చేస్తారు. అతి తెలివితే అట్లా చూపించి దేవుడు లేడిది ఎక్కడండి, ఈ స్తంభంలో ఉన్నాడు, ఆ రూఫ్లో ఉన్నాడు, ఈ డబ్బాలో ఉన్నాడు అన్నట్టుగా. ఒక ఆయన ఉపమా చేస్తున్నాడు, బ్రహ్మచారి ఏదో చేస్తున్నాడు. ఏమిటి బ్రహ్మచారి ఏం చేస్తున్నావు అంటే బ్రహ్మని వండుతున్నాను. ఏమిటి వండుతున్నావు అని అడిగాడు వీడు. వాడు ఏదో ఇలా ఇలా వండుతున్నాడు. ఏం వండుతున్నావురా అంటే బ్రహ్మను వండుతున్నాను, బ్రహ్మం పాకం కరువు. ఏమిటా బ్రహ్మని వండడం ఏమిటంటే మరి సర్వం కలిగితం బ్రహ్మ కదా ఉప్మా. ఇలాంటి అతి తెలివితేటలు బ్రహ్మచారి దృష్టాంతం చెప్పాను నేను. చాలామంది ఇలా మొదలుపెట్టాను, ఇలా మొదలుపెట్టాను. ఏమిటండి మీకు తెలియదు ఏంటండి, దేవుడు ఎక్కడున్నాడని అడుగుతారు. ఏమిటండి దేవుడు ఎక్కడ అంతటా ఉన్నాడు, ఇందుగలడు అందు లేడు, స్తంభంలో ఉన్నాడు, తలుపులో ఉన్నాడు, కిటికీలో ఉన్నాడు, ఆ రాడ్లో కూడా ఉన్నాడు అని ఇలా ఇలా దే డోంట్ మీన్ ఇట్, దే డోంట్ మీన్ ఇట్. అది అనుభవంతో చెప్పిన మాట కాదు. అనుభవంతో చెప్పాలంటే ముందు దేవుడు ఇక్కడ ఉన్నాడని మీకు అనుభవం కలిగాకనే అది తెలుస్తుంది. కాబట్టి అంతటా దేవుడు ఉన్నాడనేది అది దాన్ని ఏమంటారంటే ఇట్ ఈజ్ ఎ స్పెషస్ రిమార్క్. అంటే హై సౌండింగ్ రిమార్క్, హై సౌండింగ్ స్టేట్మెంట్. దాంట్లో దాని వెనుక సత్యము తెలిసిన పద్ధతి కాదు, హై సౌండింగ్ రిమార్క్. అండ్ యు గెట్ ద పాపులర్ అప్రూవల్. అలా అంటూ ఉంటే సొసైటీ అప్రూవల్ వస్తుంది, అందరూ ఎంత బాగా చెప్పాడని అనుకుంటారు. అలా వర్కౌట్ కాదు. తెలిసిన మహాత్ముడు చెప్తే పర్వాలేదు కానీ తను దేహాభిమానం పెట్టుకుని ఫలానా పరిచ్ఛన్న వ్యక్తిని నేను అని అనుకుంటూ దేవుణ్ణి ఇక్కడ అక్కడ దేవుని కోసం ఇక్కడికి అక్కడికి పరుగులు తీస్తూ దేవుడు అంతటా ఉన్నాడు అనే మాట, ఆ మాటలో తెలిసి చెప్పిన మాట కాదు, చిలక పలుక. చిలక పలుకు తప్ప మరొకటి కాదు. అలా కాదు, దేవుణ్ణి ముందు హృదయంలో ఆత్మరూపంగా ఆవిష్కరించుకున్నప్పుడు మాత్రమే దేవుడంతా ఉన్నాడు అనే మాటకి అర్థం మీకు అనుభవానికి వస్తుంది. అది ఒకటి గమనించాలి, లేకపోతే హై సౌండింగ్ రిమార్కుల్లో పడి ఉండిపోతారు. నిష్ఠాజ్ఞానస్య అపరాయితే. సరే మంచిది, ఈ జ్ఞానం యొక్క నిష్ట చాలా గొప్పది అని ఇదంతా ఇది నీకు నేను చెప్తున్నాను అని దాన్ని బాగా ఫోకస్ చేసి చెప్తున్నాడు ఆయన. పర అంటే శ్రేష్టమైన నిష్ట. అంటే జనులకు అనేక నిష్టలు ఉంటాయి, ధననిష్ట, కర్మనిష్ట, తపోనిష్ట, తపస్సు చేయటం, లేకపోతే యాత్రానిష్ట, యాత్రలు చేయటం అని ఇలాంటి నిష్టలు ఏమేమో ఉంటాయి. ఈ నిష్టలన్నీ సరైనవి కావు. ఒకే ఒక నిష్ట సర్వోత్తమమైనది, అది ఏ జ్ఞాననిష్ట అని చెప్పడం కోసం పరా అనే పదాన్ని ప్రయోగించారు. ఇంకా నిష్ట అంటే ఏమిటి? నిష్ట పర్యవసానం పరిసమాప్తి ఇచ్చేతత్. నిష్ట అంటే అది పరిసమాప్తమగును, పర్యవసానమును చెందును, దాన్ని నిష్ట అంటే. ఎలాగో తెలుసిన ఒకతను మ్యాథమెటిక్స్ చదువుతున్నాడు, క్యాల్కులస్, ఒక సెమిస్టర్ క్యాల్కులస్, 5 మంత్స్. 5 మంత్స్ పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం రాత్రి స్టడీ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అండ్ మ్యాథమెటిక్స్. సెమిస్టర్ ఎండ్లో ఎగ్జామినేషన్, పరీక్ష రాశాడు.
రాసేసి బయటకు వచ్చాడు. ఈ ఫీల్స్ ఫుల్ఫిల్డ్. ఎందుకని? పరీక్షలో అన్ని ప్రశ్నలు సక్రమంగా రాసేసాడు. మ్యాథమెటిక్స్లో 100కి 100 వచ్చేస్తాయి మార్కులు, 100కి 100 వచ్చేస్తాయి. ఇంక తగ్గించడం అంటూ ఉండదు. హీ నోస్ హీ విల్ గెట్ 100 మార్క్స్. అండ్ దేర్ ఫార్ 5 మాసముల కృషి, ఆ పరిశ్రమ, అది పర్యవసానమును చెందినది. దాన్ని నిష్ట అంట. ఆ రకంగా మనము దేవుడి కోసం వెతుకుతో. చాలామంది మనం దేవుడి కోసం వెతుకుతున్నామని అనుకోరు. వాళ్ళు వెతుకుతున్నది దేవుడి కోసమే, కానీ దేవుడి కోసం వెతుకుతున్నాము అని అనుకోరు. ఎందుకు అనుకోరు అంటే, దేవుడు విషయంలో జనులకు చాలా లోతైన కండిషనింగ్ ఒకటి ఉంటుంది. లోతైన కండిషనింగ్ ఉంటుంది. ఆ కండిషనింగ్ ప్రకారం దేవుడనే ఒక పెద్ద ఆయన, మగ ఆయన, మగవాడు పెద్ద ఆయన, మనందరికీ 2 చేతులు ఉంటాయి, ఆయనకి 4 ఉంటాయి, మనకి 2 కళ్ళు ఉంటాయి, ఆయనకి 3 ఉంటాయి. ఆయన ఎక్కడో చోట ఉంటాడు. ఎక్కడ ఉంటాడో పైన ఉంటాడు. పైన అంటే ఈ మధ్యన రాకెట్లు అవి వెళ్తున్నాయి కదా, అంటే ఎంత దూరం వెళ్తున్నాయి? 200 మైళ్ళు పైకి వెళ్తున్నాయి కాదు, ఇంకా పైన ఉంటాడు. అయితే రాకెట్లో వెళ్తుంటే మీరు దేవుడు కనపడాల్సి ఉంటుంది అని ఇలాగా ఒక కండిషన్ పెట్టేసేప్పటికీ మీరు వివాహం చేసుకుంటున్నారు. ఎందుకు చేసుకుంటున్నారు? ప్రేమతో, ప్రేమ ఫలించుట కొరకే వివాహం చేసుకుంటున్నారు. ఆ ప్రేమయే దేవుడు అని మీకు తెలియదు. ఎందుకని? దేవుడు ఇలా ఉంటాడు కదా. దేవుడికి మీరు ఒక ఫిక్సేషన్ చేసి పెట్టేశారు కదా. దాంతో మీ హృదయంలో వెళ్ళి విరుస్తున్న ప్రేమయే దైవము అని మీకు తెలియకుండా పోతుంది. తర్వాత ఏదైనా ఒక సక్సెస్ మీకు కలిగినప్పుడు మీకు ఒక ఆనందం కలుగుతుంది. ఆ ఆనందమే దైవము అని మీకు తెలియదు. ఎందుకని? దేవుడనే 4 చేతులు పెట్టుకుని అక్కడెక్కడో ఉంటే ఈ దేవుడు ఎలా ఉంటాడు? అలాగే మీరు ఎవడైనా భేదవాడికి ఏదైనా ఇస్తారు, వాడి కళ్ళల్లో ఒక తలుక్కుమని ఒక మెరుపు ఉంటుంది. ఆ మెరుపే దైవము. తెలియదు మీకు, మెరుపు తెలుస్తూ ఉంటుంది. మీ ఎదుర్కొండగా దేవుడు వచ్చి నిలబడ్డ విషయమే, కానీ వాడు ఆ మెరుపే దైవము అని మీరు తెలుసుకోలేకపోతే. మాన్సూన్ వచ్చింది అంటే దేవుడు వచ్చాడని అర్థం. కోకిల కూసింది. ఇక్కడ కోకిల ఎప్పుడు కూస్తుందో తెలుస్తుందండి? ఇక్కడ పద్మారావు నగర్లో 1st కూస్తుంది. నేను 15 సంవత్సరాలు అబ్జర్వ్ చేసి చెప్తున్నాను. 1st నేను 1st అని పొద్దున్న లేచుకొనే అనుకుంటా, ఇవాళ కోకిల కూస్తుంది. ఐ వాజ్ వెయిటింగ్ అండ్ దెన్ ఐ హియర్ ఇట్. అప్పుడు నేనేమనుకుంటానంటే దేవుడు వచ్చాడు అని అనుకుంటా. కాబట్టి మనకేమైపోయిందంటే, దేవుడు అనే దాన్ని ఒక భయంకరమైన కండిషనింగ్లో మీరు ఫిక్స్ చేసి పెట్టడం మూలంగా ఆ దేవుడు మీ చుట్టూ తాండవం చేస్తున్నా కూడా మీకు తెలియకుండా పోతున్నాడు. కాబట్టి ఆ కండిషనింగ్ని మీరు తీసేయగలిగితే ఆ ఎరుకలోకి చేరుకోవాలి. ఎరుక లోపల, మీ లోపల ఉన్న ఎరుకలోకి మీరు చేరుకుంటే, అంటే మీరు ఒక జీవితకాలము ఏ దేవుని కొరకు అన్వేషిస్తూ ఉన్నారో ఆ దేవునిలోకి మీరు చేరుకున్నట్టు అర్థం. అందుకోసమని ఆ ఎరుకకు నిష్ఠ అని పేరు. ఎందుకంటే మీ అన్వేషణ అక్కడికి పరిసమాప్తమైనది. హనుమంతుడు శీషపా వృక్షమై కూర్చుని అమ్మయ్య అని గాలి పీల్చుకున్నాడు. ఇంకా సీత కనపడలేదు. తనలో తాను అనుకున్నాడు, సీత దొరికేసింది అనుకున్నాడు. అదేమిటి, ఇంకా కనపడలేదు కదా, అన్వేషించాలి కదా, ఇంకా వెతకాలి కదా, అక్కర్లేదు, దొరికేసింది సీత, అన్వేషణ ఫలించేసింది అని అనుకుని అలాగే కూర్చున్నాడు. ఈ లోపల సీత అక్కడికి వచ్చింది. దాన్ని నిష్ఠ అంట. అంటే పర్యవసానం అంటే ఆయన అంతవరకు చేసిన శ్రమ ఫలించేసింది. ఆ విధంగా మీరు ఈ ఇంద్రియ వ్యాపారములను, మనస్సు యొక్క పరుగులను కట్టిపెట్టి
ఈ దేహాభిమానాన్ని ప్రక్కన పెట్టి ఈ సాంసారికములైన ధన కనక వస్తు వాహనాదుల వెంబడి పరుగులను ప్రక్కన పెట్టి ప్రతివాడు పరిగెడుతూ ఉంటాడు. దేనికోసం పరిగెడుతున్నాడు? ధన కనక వస్తు వాహనాదుల కోసం పరిగెడుతున్నాడు. యూనివర్సిటీలో, కాలేజీలో, యూనివర్సిటీలో పరుగులు తీస్తూ ఉంటాడు దీని వీటి కోసం, స్టేటస్, మనీ మొదలైన వాటి కోసం. ఆ పరిగెడుతూ పరిగెడుతూ అమ్మాయిని పెళ్ళాడుతాడు. అమ్మాయి కూడా వీటితో కూడా పరిగెడుతూ ఉంటుంది. వీళ్ళిద్దరు పరిగెడుతూనే ఉంటారు. ఈ లోపల వీడికి ఒక పిల్లాడు పుడతాడు, వాడు కూడా పరిగెడుతూ ఉంటాడు. అలా పరిగెడుతూనే ఉంటారు అందరూ. పరుగులు. రిటైర్ అయిపోయి కూడా పరుగులు ఎత్తుతూ ఉంటారు. కాన్ఫ్లిక్ట్ ఎక్కడ వస్తుందంటే ముందు పరిగెడుతున్న కొడుకు, కోడలు, మనవడితో సమానంగా ఈ పెద్ద ఆయన పరిగెత్తలేకపోతున్నాడు, అందుకోసం కాన్ఫ్లిక్ట్ వస్తుంది. లేకపోతే ఈ కూడా వాళ్ళతో కూడా సవాలుగా పరిగెడితే గొడవలు వేయాల్సిన అప్పుడు వీడికి తెలిసింది మనం ఎందుకు ఎందుకోసం పరిగెడుతున్నాము. ధనం కోసం కాదు. ధనం అనే మిషతో పరమాత్మ కోసం పరిగెడుతున్నాం మనం. ఎందుకంటే ధనం వస్తే ఏం చేస్తాం? ఆనందాన్ని పొందుతాం. ఆనందమే పరమాత్మ. ఆనందో బ్రహ్మేతి యజాన. మనం సుఖము కోసం పరిగెడుతున్నాం కాదు, భోగముల కోసం పరుగులు తీసుకున్నాం కాదు, భోగములలో దాగి ఉన్న ఆనందం కోసం పరిగెడుతున్నాం. ఆనందో బ్రహ్మ. మీరు ఆలోచించండి, హాస్యనటుడు వచ్చేటంటే మొత్తం అందరూ చూస్తున్నవాళ్ళు, నాటకం చూస్తున్న వాళ్ళు అందరూ సంతోషిస్తారు, చప్పట్లు కొడతారు, ఈలలు వేస్తారు. హాస్యగాడు. నేను చిన్నప్పుడు తోలుబొమ్మలాట చూసేవాడు. తోలుబొమ్మలాటనే ఉండేది. దాంట్లో అర్జునుడు, భీముడు వీళ్ళందరూ ఉండేవారు. మధ్యలో వీళ్ళందరూ పక్కకు పోయి కేతిగాడు అని ఒకడు వచ్చేవాడు. కేతిగాడు. ఆ కేతిగాడు వచ్చేప్పటికి మేము ఎక్సైట్ అయిపోయి కేరింతాలు వేసి ఎగిరి నిలబడి జంతులు. అప్పుడు వెనకాల కూర్చుని పెద్దలే కూర్చో కూర్చో, ఎందుకంటే వాళ్ళకి కనపడదేమో అని వాళ్ళ భయం. అది కూర్చో కూర్చో అని మొట్టికాయలు వేస్తే మళ్ళీ కూర్చుని చూసేవాళ్ళు కేతిగాడు. అంతవరకు అర్జునుడు, భీముడు, కృష్ణుడు ఇవన్నీ గాలికి కొట్టేసి ఈ కేతిగాడు అంటే మహాసాగర్. సినిమాలు చూసే రోజుల్లో ఎన్టీఆర్ గారు గొప్ప నటుడు, ఏఎన్ఆర్ గొప్ప నటుడు అని సంతోషంగా చూసేవాళ్ళం. ఈ లోపల రేలంగా వచ్చేప్పటికి ఇవన్నీ మర్చిపోయి ఆయన్ని మహానందంగా చూసేవాడు. ఎందుకంటారు అంటే ఆనందం అండి. హాస్యం, హాస్యము ఆనందం, హాస్యంలో ఉండే ఆనందము అదే బ్రహ్మ. అంటే మీకు తెలియకుండానే మీరు బ్రహ్మ కోసమే పరుగులు తీసుకున్నారు. పెళ్ళి ఎందుకు చేసుకున్నారు? ఆనందం కోసం, అదే బ్రహ్మ. పిల్లలు ఎందుకు? ఆనందం కోసం, అదే బ్రహ్మ. డబ్బు ఎందుకు? ఆనందం కోసం, అదే బ్రహ్మ. బంగారం ఎందుకు? ఆనందం కోసం, అదే బ్రహ్మ. స్వర్గం ఎందుకు? కర్మలు చేస్తున్నారు ఆనందం కోసం, అదే బ్రహ్మ. వైకుంఠం ఎందుకు? కళ్యాణాలు ఎందుకు చేస్తున్నారు? వైకుంఠం వెళ్ళిపోతామని వెళ్ళి ప్రచారం చేస్తే మీరు పరుగులు తీసి వెళ్ళి కళ్యాణాలు చేస్తున్నారు కదా, ఎందుకు? అంటే ఆనందం, అదే బ్రహ్మ. అంటే మీకు ఒక జీవితకాలం మీకు తెలియకుండానే మీరు బ్రహ్మ వెంట పరుగులు తీసుకున్నారు. ఆ పరుగులన్నీ ఇప్పుడు పర్యవసానమును చెందుతున్నవి. ఎప్పుడు మీరు ఈ పరుగులన్నీ మానేసి మీ లోపల ఉన్న ఆ చైతన్యమునందు నిలిచి ఉండగా. కాబట్టి ఆ చైతన్యమునందు ఉండుట దానికి నిష్ఠ అని పేరు వచ్చింది, జ్ఞాన నిష్ఠ. ఎందుకంటే అది పర్యవసానము, పరిసమాప్తి, మీ అన్వేషణ పూర్తయినది. హనుమంతుని సీతాన్వేషణ అది దీనికే సింబల్, సింబాలిక్. అదే వాల్మీకి రచనలో కూడా మనకు ఆ సింబాలిజం బాగా కనపడుతుంది. దీనికే సింబల్ అంటే ఈ పరుగులన్నీ పరిసమాప్తమవుతాయి. మీరు ఇంక పరిగెత్తాల్సింది ఉండదు. మీరు చేయాల్సినవన్నీ చేసేసినారు, కృతార్థులైపోయినారు. ఆ పరమాత్మలో విలీనమైపోయి విశ్రాంతిగా ఉండుతాయే. దీనికి జ్ఞాన ఆ నిష్ఠ అనే పదం అందుకోసం వచ్చింది. పక్షి పొగలంతా ఎగిరి 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 పరుగులు తీసి 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 ఇక చీకటి పడే ముందు వచ్చి గూడులో దూరి కూర్చుని అలా ఆ గూడులో కలిసిపోతుంది. ఆ
అలాగే ఈ జీవుడు అనే పక్షి ప్రపంచమంతటా కూడా పరుగులు తీసి 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 ఆఖరిని స్వప్నాన్ని సుషుప్తి ఎల్లు ఆ లోపల గూడులో ఆ గూడే పరమాత్మ ఆ పరమాత్మలో ప్రవేశించి అక్కడనే విశ్రాంతిని పొందును. కాబట్టి రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చుంటే విశ్రాంతి లేదు, తెలుస్తూనే ఉందిగా మన అనుభవం. ఆత్మనిష్ఠులై ఉంటే అది విశ్రాంతి, స్వరూపమునందు నిలిచి ఉంటే అక్కడికి పరుగులన్నీ పూర్తవుతాయి. ఆ జ్ఞాననిష్టాన్ని చెప్తాను. ఇంత ఇంత పూర్వరంగం చెప్పేప్పటికీ ఇంత బిల్డప్ ఇచ్చాము, ఎంత బిల్డప్ ఇచ్చాము చూడండి, ఒక గంట సేపు బిల్డప్, ఇంత బిల్డప్ ఇచ్చేప్పటికీ అయితే ఇంకేముందండి మరి పట్టేసేయండి, అయితే పట్టేద్దాం, ఏమిటో చెప్పండి ఆత్మజ్ఞానం ఏమిటో చెప్పండి. కీదృశీ సా ఆ బ్రహ్మజ్ఞానము ఎట్టిది అని ప్రశ్న వేస్తున్నారు. మరి చెప్పేయండి ఇంకెందుకు బ్రహ్మజ్ఞానంలో వెళ్ళిపోతాం మనం, అది ఎటువంటిది? బ్రహ్మజ్ఞానం కావాలి దానికి సమాధానం. యాదృశమాత్మజ్ఞానం ముందు కొంచెం మిస్ అయ్యానా, కస్య బ్రహ్మజ్ఞానస్య యా పరాపరి సమాప్తి. కాబట్టి జ్ఞానము యొక్క పరిసమాప్తి అన్నారు కదా, ఏ జ్ఞానము, దేని జ్ఞానము, ఫిజిక్స్ యొక్క జ్ఞానమా, పాలిటిక్స్ యొక్క జ్ఞానమా, దేని జ్ఞానము? అలాంటి జ్ఞానములు కాదు, బ్రహ్మ యొక్క జ్ఞానం. బ్రహ్మజ్ఞానస్య యాపర పరిసమాప్తి. ఎందుకంటే ఇది సర్వోత్తమమైన నిష్ట, మిగతా నిష్టలన్నీ ఆయా నిష్టలు పట్టుకుండి స్థానము వాటికి గలదు, ఇది సర్వోత్తమమైన నిష్ట. ఏ జ్ఞానము, దేని జ్ఞానము, నిష్ట దేని ఎందు నిష్ట, జ్ఞానము దేని యొక్క జ్ఞానము, బ్రహ్మ యొక్క జ్ఞానము. ఒక ఆయన అడిగారు, ఏమంటే బ్రహ్మజ్ఞానం కావాలా అక్కర్లేదా అని అడిగారు. కావాలన్నారు, బ్రహ్మజ్ఞానం ఉండాలి, బ్రహ్మజ్ఞానం లేకపోతే ఓకే. బ్రహ్మజ్ఞానం ఎలా వస్తుంది అని అడిగారు. అడిగితే ఆయన అన్నారు, వైకుంఠం చేరుకున్న తర్వాత బ్రహ్మజ్ఞానం వస్తుంది నీకు అని చెప్పారు. అయ్యబాబు అదే బ్రహ్మజ్ఞానం అంటే ఇప్పుడు వచ్చింది కాదు, చచ్చిపోతే కానీ బ్రహ్మజ్ఞానం కాదు, జీవన్ముక్తిని ఒప్పుకోదు. ఎందుకంటే బ్రహ్మజ్ఞానం వచ్చేస్తే వీడు ముక్తులైపోతాడు. బతికుండగా ముక్తులైపోయాడు అనుకోండి మనకు ఒక క్యాండిడేట్ తగ్గిపోతాడు, ఒక భక్తుడు తగ్గిపోతాడు. ఇప్పుడు భక్తులందరూ ముక్తులైపోయారనుకోండి, గురువు గారు ఏం చేయాలి? కాబట్టి భక్తులు ముక్తులు అవ్వకూడదు. కాబట్టి మరి ఏం చేద్దాం, బ్రహ్మజ్ఞానము నీకు ఎప్పుడు వస్తుంది? వైకుంఠంలో వస్తుంది. అయితే మరి వైకుంఠంలో ఎలా వస్తుంది? అక్కడ నిత్య సూర్యులను ఉంటారు, అక్కడ పాఠం చెప్పేవాళ్ళు ఉంటారు. నాతో ఒక ఆయన చెప్పారు, విశాఖపట్నంలో ఓ ప్రవచనం చేసి ఆయన ఉన్నారు. ఇలాంటి ప్రవచనాలు, పురాణ ప్రవచనాలు చాలామంది ఉన్నారు కదండి. అలాగంటే ఒక పండితుడు ఆయన, మంచిగా చేసేవారు ప్రవచనం, ఆయన ప్రవచనాలు చేస్తూ ఉండేవారు. ఆయన పోయారు, పోతారు కదా అందరూ పోయివే. అప్పుడు నాకు ఒక భక్తుడు చెప్పాడు, ఆయన ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసునా, వైకుంఠంలో ఉన్నారు. ఓ అలాగా, సరే కాదు ఏం చేస్తున్నారో తెలుసునా, ఈ టైంలో సిక్స్ అయ్యేప్పటికి ఏం చేస్తున్నారో తెలుసునా, ప్రవచనం చెప్తున్నారు. ఏ వైకుంఠంలో కూడా ప్రవచనమే, అవును అన్నట్టుగా అక్కడ అక్కడ ఉంటారు కొంతమంది, వాళ్ళు చెప్తారు, చెప్తే నీకు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది అని అలా పెట్టారు. నేను అలా కాదు నో. అయితే ఏమిటంటాం, ఆ బ్రహ్మచ్చు ఇక్కడ నిలబడతాడా? ఎందుకంటే బ్రహ్మను తెలుసుకోవాలి కదా, బ్రహ్మజ్ఞానం అంటే బ్రహ్మ తెలియాలి కదా, ఇక్కడ నిలబడతాడా? అలా తెలుసుకుంటామా? అసలు ఈ బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి? అసలు కీదృశీ సా ఆ బ్రహ్మ యొక్క జ్ఞానమునందు నిష్ట, అది ఎలా ఉంటుందో చెప్పు. ఇది జాక్ ఫ్రూట్ అని, జాక్ ఫ్రూట్ అని ఒకటి ఉంది. జాక్ ఫ్రూట్ అంటే పనసపండు అనుకుంటా. అమెరికాలో పనసపండ్లు ఉండవు ఇది ఆ వెదర్కి. ఒక అమెరికన్కి ఇక్కడి నుంచి వెళ్ళిన స్వామి ఒకటి చెప్పాడు, జాక్ ఫ్రూట్ అని ఉంటుంది చాలా గొప్పది, అది తినే తింటేనే కానీ అసలు నీ జీవితమే వ్యర్థం లేదు.
అప్పటి నుంచే అతనికి పట్టుకుంది ఆ జాక్ ఫ్రూట్ జాక్ ఫ్రూట్ జాక్ ఫ్రూట్ అన్నట్టుగా. అలాగే బ్రహ్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం. సో కీదృశీ సా, ఆ బ్రహ్మజ్ఞానము ఎట్టిది? అది ఎలా ఉంటుందో చెప్పవా? జాక్ ఫ్రూట్ ఎలా ఉంటుందో చెప్పు. అంటే బొమ్మ గీసి చెప్పవచ్చు. ఆయన ఇండియాలో దిగాడు, అమెరికా దిగిన వెంటనే మొట్టమొదటి ప్రశ్న జాక్ ఫ్రూట్ ఎక్కడ దొరుకుతుంది అని అడిగాడు. ఆయనకి తెలుసు, బొమ్మ కూడా చూశాడు. ఆ రకంగా ఈ బ్రహ్మజ్ఞానం ఎలా ఉంటుంది? ఎర్రగా ఉంటుందా, నల్లగా ఉంటుందా, మొగాడా, ఆడదా, అది ఏమిటి? ఏమైనా కొంచెం విషయం చెప్తే గుర్తుపట్టచ్చు కదా. కీదృశీస, మీరు ఓపిక పట్టాల్సి ఉంటుంది ఈ చర్చ అంతా. దానికి సమాధానం, యాదృశమాత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం ఎలా ఉంటుందో బ్రహ్మజ్ఞానం అలాగే ఉంటుంది. ఆత్మ అంటే నువ్వని అర్థం. ఆత్మా త్వం, ఆత్మ అంటే అహం అని అర్థం అని త్వం అని కూడా అర్థం. కాబట్టి నువ్వు మీరు కదా ప్రశ్న అడిగాను, బ్రహ్మజ్ఞానం ఎలా ఉంటుందండి అని అడిగారు నన్ను. అంటే నేను ఏమని చెప్తున్నానంటే చూడు, నీకు నీ జ్ఞానం, నీ గురించిన జ్ఞానం, నీకున్న జ్ఞానం అని కాదు, నీకు ఏదో ఈ జ్ఞానం ఉందా అలా కాదు, నీ గురించి నీకు తెలిసినది దాన్ని ఆత్మజ్ఞానం అంటాం. నీ గురించి నీకు తెలిసినది అంటే ఇది ఎక్కడ కర్మ అంటే నా గురించి నాకు తెలియడం ఏమిటి? ఏం తెలీదా? నువ్వు నిద్రలో ఏమీ తెలియకుండా పడుకున్నావు, నిద్రలు వేసుకొని మొట్టమొదటి నీకేం తెలిసింది? ఏమిటి వేకప్ అండ్ స్మెల్ కాఫీ, కాఫీ స్మెల్ చేసే ముందు వేకప్ అన్నావు కదా. వేకప్ అంటే అర్థం ఏంటి? వేకప్ అండ్ స్మెల్ కాఫీ, వేకప్ అంటే అర్థం ఏంటి? అప్పుడే విచారం ప్రారంభమైంది. వేకప్ అంటే వీడు ఎంతసేపు దేవుడు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని హడావిడే తప్ప. వేకప్ అంటే ఏంటి? తెలివి వచ్చుట అంటే ఏంటి? అది తెలుసుకుంటే వాడు బ్రహ్మం తెలిసేసుకుంటాడు, ఆత్మ తెలుసుకుంది. ఆత్మ తెలిస్తే బ్రహ్మ తెలిసిందని అంటున్నారుగా. తెలివి వచ్చుట అంటే ఏమిటి? అవును నిజమే, తెలివి వచ్చుట అంటే ఏమిటి? తెలివి వచ్చుట అంటే నేను వచ్చుట అని అర్థం. అది తెలివి వస్తూనే ఏమొచ్చింది? నేను వచ్చాను, నేను వచ్చాను, నేను ఫలానా తర్వాత వస్తున్నాను, ఫలానా తర్వాత వస్తున్నాను, నేను వచ్చాను. యాదృశం ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం ఎట్టిదో బ్రహ్మజ్ఞానము అట్టిది. మీరందరూ ఇలా నిటారుగా కూర్చోండి ఒకసారి. కళ్ళు తెరిచి కూడా చేయొచ్చు, కానీ ప్రస్తుతానికి కళ్ళు మూసి ఉంచండి లైట్గా. మీరు మీ చుట్టూ ఉన్న ఆకాశమును తెలియడు అనగా నా చుట్టూ ఆకాశము కలదు. సకల జగత్తును తన యందు కలిగి ఉన్న ఆకాశం, నా చుట్టూ వ్యాపించి ఉన్నది. ఇప్పుడు నేను నా లోపల నిలిచి ఉంటాను, నేను నా యందు నిలిచి ఉంటాను. నేను అనగా ఎవరు?
మీ పేరును మీరు స్మరించండి, మీ పేరును మీరు స్మరించి నేను ఫలానా నిలిచి ఉన్నాను, నేనుగా ఉన్నాను, నేనై ఉన్నాను. మీ మనస్సులో ఉండే సుఖ దుఃఖములను, బెంగలను, భయములను అన్నింటినీ ప్రక్కన పెట్టి ఆ పేరులోని రెండవ భాగము, పేర్లు రెండు భాగాలు ఉంటాయి కనుక ఆ పేరులో ఉండే రెండవ భాగమును కూడా జాలమిడమవ్వలేదు. అనగా పేరులో ఉండే సెకండ్ పార్ట్తో పాటుగా నా హృదయంలో గూడు కట్టుకుని ఉన్న శోకములను, భయములను, సుఖ దుఃఖములను, బెంగలను ఆ పేరులో ఉండే రెండవ భాగంతో పాటుగా నేను విడిచిపెట్టినాను. ఆ ఫస్ట్ నేమ్ తోటి నేను ఉన్నాను. ఒకసారి బాల్యాన్ని, యవ్వనాన్ని స్మరించి అప్పటి ఘటనలు చాలా సుఖమును కలిగించినవి. ఒకటి రెండు ఘటన చాలా దుఃఖమును కలిగించినవి. ఒకటి రెండు ఘటన వీటిని స్మరించి ఇప్పుడు ఆ గతమునంతను, ఆ పేరులో మిగిలిన మొదటి పార్ట్తో సహా విడిచిపెడుతున్నాను. ఇప్పుడు నేను నామరూపములకు అతీతముగా శుద్ధమైన ఎరుకయే స్వరూపముగా నాలో నేను నిశ్చలముగా ఉన్నాను. ఓం. మెల్లగా విశ్రాంతిగా కూర్చుంది, కళ్ళను తెరవాలి. కాబట్టి తనను తాను తెలియట, అది దాని అర్థం ఏంటంటే తనపై తాను వేసుకున్న ఈ భావజాలమునంతను తిట్టుకోకుండా, నేను ఇంత పొరపాటు ఎందుకు చేస్తున్నాను, ఇదంతా ఎందుకు నెత్తిని వేసుకున్నాను అని అలా తిట్టుకోకుండా, కాముగా, క్వైట్గా, సైలెంట్గా, శాంతంగా, ప్రేమగా ఈ నెత్తిని వేసుకుని ఆరోపములన్నింటినీ ప్రక్కన పెట్టి పెట్టడం సంభవం. మీరు పెట్టాలనుకుంటే పెట్టేస్తారు, అవే పక్కన పెట్టేస్తే ఎలాగంటే కొంపలు అడ్డుకోవు అంటే అది అంతే, కొంపలు ఏమీ అడ్డుకోవు. మీరు రాత్రి 10 గంటలకు పడుకుని పొద్దున్న 6 గంటలకు లేస్తే కొంపలు అడ్డుకుపోయాయా? లేరుగా. అయినా అన్నీ అలా కొంపలు అన్నీ అలాగే ఉన్నాయిగా, ఐదు అవుతూ ఉంటుంది, ఏమీ అయిపోదు.
రామాయణంలో రాముడు రావణాసురుణ్ణి ఎలాగ వధించటం, ఇంకెంతో టైం లేదు, ఇంకో 4 రోజులు అయితే సీతాదేవి ప్రాణత్యాగం చేసేస్తుంది, పడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోతుంది. ఈ రావణాసురుడు అజేయుడుగా ఉన్నాడు, అజేయుడు, దీన్ని జయించడమే సంభవం కాదు, ఎలాగా అని బెంగ పెట్టుకుంటాడు. పెట్టుకుంటే అప్పుడు అగస్త్యుడు వస్తాడు. తతో రామం తతో యుద్ధే పరిశ్రాంతం, ఆయన అలసిపోయి ఉంటాడు యుద్ధం చేసి చేసి చేసి, నెలో 2 నెలలో యుద్ధం చేస్తూనే ఉన్నాడు. అంతకుముందు వెతికి వెతికి అలసిపోయి ఉన్నాడు. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితం అని ఉంటుంది. రావణం జాగ్రత్తతో దృష్ట్యా ఎలాగదా వీడిని జయించడం, వీడు చాలా గొప్ప రాక్షసుడు, చాలా సమర్థుడు అని బెంగ పెట్టుకుంటున్నాయి. చింతయాస్థితం. ఇప్పుడు అగస్త్యుడు వచ్చి ఆ బెంగలన్నీ పక్కన పెట్టాడు. ఆ ఉదయించే సూర్యుడికే స్థూ ఓ దండం పెట్టు, సూర్యుడి గురించి తెలుసుకో, ఆయనే నీ హృదయంలో ఆత్మ చైతన్య రూపంగా ఉన్నాడని తెలుసుకో. అంటే ఆదిత్య హృదయ స్తోత్రము, ఆదిత్యుడు హృదయంలో, అంటే గాయత్రి మంత్ర అర్థం. మిగతావన్నీ మనం ఈ బెంగలన్నీ పక్కన పెట్టు అని అంటాడు. అంటే రాముడు మరి సీతమైపోతుంది, ఈ యుద్ధం ఏమైపోతుంది అన్నాడు అనుకోండి, ఏమీ లేదు, వెంటనే అన్నీ పక్కన పెట్టేస్తాను. పెట్టేసి ఆదిత్యుల్లో ప్రకాశించే పరమాత్మయే నా హృదయంలో ప్రకాశిస్తున్నాడు అనే గాయత్రి మంత్రార్థాన్ని ఆయన భావన చేసుకుంటాడు. కొంతసేపు అగస్త్యుడు తన దారిని తను వెళ్తాడు. నేను కళ్ళు తిరిగి చూస్తాను, చూస్తే అన్నీ ఎక్కడున్నవన్నీ అలా ఉంటాయి. అప్పుడు యుద్ధం మొదలవుతుంది. కాబట్టి కొంపలు ఏమంటుందో, మీరు నెత్తిని వేసుకున్న ఈ భావజాలాన్ని అంతని పక్కన పెడితే కొంపలు ఏమంటుందో, తనగా తానుగా నిలిచి ఉంటాను, దాని పేరే ఆత్మజ్ఞానము. రేపు కొనసాగిద్దాం. ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం.